బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా? బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా? దేవుని పిల్లలారా, ప్రపంచ చరిత్రకారుల అభిప్రాయాలను వాక్యానుసారంగా తలక్రిందులు చేసే ఒక పాఠ్యాంశం ఇది. ప్రపంచ చరిత్రకారులు అనగానే మనందరికీ తెలుసు, గతంలో జరిగిన వాటిని వెలికి తీసి తవ్వి అలనాటి విశేషాలను నేటి ప్రపంచ మానవాళికి అందించేవాళ్ళు, అంటే జరిగిపోయిన దానిని చెబుతున్నవాళ్ళు అని మనం అర్థం చేసుకోవచ్చు. చరిత్రకారులు అనగా చరిత్ర అనగా గతించినది, గతించిన రాజుల చరిత్ర కావచ్చు, గతించిన దేశాల చరిత్ర కావచ్చు, గతించిన నాగరికతల విశేషాలు కావచ్చు. ఏవైనా సరే గతించిన వాటిని గురించి చెప్పడమే చరిత్ర యొక్క ప్రథమ ఉద్దేశము. జరిగిపోయిన వాటి నుండి పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేయాలి అనేది చరిత్ర నేర్పిస్తున్నటువంటి పాఠ్యాంశము. అందుకే ఇంచుమించు 5వ తరగతి నుండి 6వ తరగతి నుండి లేకపోతే అంతకుముందు నుండో చరిత్రకు సంబంధించిన పాఠాలను విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టి విద్యార్థులకు నేర్పిస్తున్నారు. కారణం ఏమిటంటే గతంలో జరిగిన సంఘటనల ద్వారా గుణపాఠాలు నేర్చుకోవాలి, లేక విధానాలు నేర్చుకోవాలి. గతంలో రాజులు ఎలా పరిపాలించారు, ఇప్పుడు పరిపాలన ఎలా ఉన్నది, భవిష్యత్తులో ఎలా పరిపాలించాలి, గతంలో రాజ్యాలు ఎటువంటి తప్పులు చేశాయి, వాటి నుండి మనం ఎటువంటి పాఠాన్ని అందిపుచ్చుకోవాలి, ఎలా మనలను మనం సరిదిద్దుకోవాలి అన్నది నేర్పించటమే చరిత్ర యొక్క ప్రధానమైన ఉద్దేశం. వెరీ గుడ్. అయితే ఈ చరిత్ర చెప్పేవన్నీ నిజాలేనా? ఇది ప్రశ్న. చరిత్ర చెబుతున్నటువంటి ప్రతి సంగతి వాస్తవమేనా, సత్యమేనా? దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్రకారులు అనగానే వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు అని, వాళ్ళు ఏదో మానవాతీతులు అని, వాళ్ళు చెప్పినది ప్రతీది సత్యం అవుతుందని, వాళ్ళు అనేక త్రవ్వకాలు జరిపి లేక అనేక పరిశోధనలు జరిపి సత్యాన్ని వెలికి తీసి ప్రజలకు అందిస్తున్నారు అని చెప్పి ఒక అభిప్రాయం ప్రపంచమంతటా ఉన్నది. ఓకే, కొన్ని విషయాలలో లేక కొన్ని సందర్భాలలో వారి మాటలు కొంతవరకు లేక వారి పరిశోధనలు కొంతవరకు వాస్తవాలు కావచ్చేమో, కానీ ప్రతి విషయంలోనూ అవి నిజం అవుతాయని చెప్పడానికి మనకెక్కడ ఆధారాలు కనపడవు. కొన్ని 100 సంవత్సరాల క్రితమో 1000 సంవత్సరాల క్రితమో జరిగినటువంటి సంఘటనలను చరిత్రకారులు చెబుతూ ఉంటారు, ఇలా జరిగింది అలా జరిగింది అని. వాటిని వీళ్ళు ఏమైనా చూసి వచ్చారా, చూసి వ్రాశారా? లేదే. తవ్వకాలు జరుపుతున్నప్పుడు తవ్వకాలలో ఏమైనా కొన్ని రకాలైనటువంటి వస్తువులు బయటపెడితే వాటి కాలాన్ని లెక్కగట్టి నాటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉండేవి, అనగా వారి నాగరికత ఎలా ఉండేది అనేది చెప్పగలుగుతూ ఉంటారు. అవన్నీ కూడా అంచనాలే తప్పించి, వారి ఊహలే తప్పించి వాస్తవాలు అనడానికి మనకెక్కడ కూడా రుజువులు కనపడవు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు గారి సమాధి అని ఒకవేళ చరిత్రకారులు వెలికి తీసి చెప్పారనుకోండి, దాన్ని మనం నమ్మటానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే అది 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే కాబట్టి. అయితే 1000 సంవత్సరాల క్రితం విషయాలు కూడా వాళ్ళేదో కళ్ళారా చూసి వచ్చినట్టు చెబుతూ ఉంటే, అవి దేవుని ఆలోచనలకు కనుక వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఎంత మాత్రము నమ్మవలసిన అవసరం లేదు అని క్రైస్తవులముగా మనము తెలుసుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోండి, క్రైస్తవులు అనగానే ఏదో చాలా చిన్నవాళ్ళు, అంతగా జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళకి బుర్ర తక్కువ, ఆ బైబిల్ ఒకటి పట్టు తిరుగుతూ ఉంటారు తప్పించి వాళ్ళకు కనీసం లోక జ్ఞానం కూడా ఉండదు అనే అభిప్రాయంలో చాలా మంది ఉండి ఉంటారు. అలాగే క్రైస్తవులు కూడా చరిత్రకారులు అనగానే వాళ్ళు ఏదో చాలా పెద్దవాళ్ళు అని, శాస్త్రవేత్తలు అనగానే వాళ్ళని మించిన వాళ్ళు అసలు ఈ భూమి మీద లేనే లేరు అని, శాస్త్రవేత్తలను మించిన జ్ఞానం ఇహ అసలు ఎవరి దగ్గర లేదు అని పొరబడుతూ ఉంటారు. క్రైస్తవులైన శాస్త్రవేత్తలను పొగుడుకోవడాన్ని మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, శాస్త్రవేత్తలు దేవుని ఆలోచనలను మరుగు చేసి కప్పిపెట్టి కప్పిపుచ్చి తమ ఘనతకు అవకాశం వేసుకున్న వాళ్ళు, ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. శాస్త్రవేత్తలు ఒక వస్తువును కనిపెట్టారు అంటే ఆ వస్తువుకు సంబంధించిన మూలాలు ప్రకృతిలో లేనిదే వాళ్ళు కనిపెట్టలేరు. తెలుసుకోండి ఈ సంగతిని అందరూ కూడా. టీవీ ఉంది, టీవీ దృశ్యాన్ని
ప్రొజెక్ట్ చేస్తుంది అనగా చూపిస్తుంది, ఒక దృశ్యాన్ని చూపిస్తుంది. అలా చూపించడానికి మనిషి ఏమి మాయ చేయలేదండి. మట్టిలో ఉన్నటువంటి పదార్థాలను తీసుకున్నాడు, దానిని ఉపయోగించిన స్క్రీన్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, పిక్చర్ ట్యూబ్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏ వస్తువుని దానిలో ఉపయోగించినటువంటి ఏ స్పేర్ పార్ట్ని మీరు తీసుకుని పరిశీలించినా అవన్నీ కూడా భూమిలో నుండి వచ్చినవే. అనగా మట్టికి దృశ్యాన్ని చూపించగలిగే సామర్థ్యం ఉన్నది కాబట్టే మనిషి ఈ రోజున దృశ్యాన్ని చూపించగలుగుతున్నాడు. ఆ సామర్థ్యం మట్టికి లేకపోతే, ఆ గుణం మట్టిలో లేకపోతే చూపించలేడు. టీవీ తయారు కాదు, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ఒక కెమెరా ఉంది, మనం కెమెరాలో రికార్డ్ చేస్తున్నప్పుడు దానిని అంతటినీ కూడా కెమెరా జ్ఞాపకం ఉంచుకుంటుంది, హార్డ్ డిస్క్లో లేక మెమరీ కార్డులో. ఈ శక్తి మెమరీ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రవేత్త ఏమి మాయ చేసి సృష్టించలేదు, ప్రకృతిలో ఉన్న పదార్థాన్ని తీసి దానికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని వినియోగించుకున్నాడు అంతే మనిషి. అదే మెమరీ కార్డు అండి, అదే హార్డ్ డిస్క్ అంటే. ఆ శక్తి లేకపోతే ఆ లక్షణం ప్రకృతిలో లేకపోతే లేకపోతే శాస్త్రవేత్త ఏమీ చేయలేడు, శాస్త్రవేత్త అనేవాడే లేడు. అనగా ఈరోజు మనిషి తయారు చేసుకుంటున్న ప్రతీదీ కూడా దేవుని జ్ఞానాన్ని బట్టి సృష్టించిన వస్తువులపైనే లేకపోతే ముడి పదార్థము పైనే ఆధారపడి వాటిని పునర్నిర్మించుకుంటున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున పెట్రోల్ ఉంది కదా అని మనం అందరం ఈ దేశం వచ్చాం. ఈ దేశపు కరెన్సీకి మారకపు విలువ ఎక్కువ కాబట్టి ఈ దేశానికి కువైట్ దేశం వచ్చి మనం అందరం పనిచేస్తున్నాం. వెరీ గుడ్. క్రూడ్ ఎక్కడి నుంచి వచ్చింది? కువైట్ దేశం వాళ్ళు ఏమైనా తయారు చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు క్రూడ్ ఆయిల్ని? కాదండి, క్రూడ్ ఆయిల్ ప్రకృతిలో భద్రపరచబడి ఉన్నది, ఉన్నదానినే మనిషి వెలికి తీసి అమ్ముకుంటున్నాడు, సొమ్ము చేసుకుంటున్నాడు, విలాసవంతంగా జీవిస్తున్నాడు. మనలాంటి వాళ్ళం ఇక్కడికి వచ్చి బ్రతకటానికి ఒక మార్గం ఏర్పడింది. అది ప్రకృతిలో దేవుడు ఉంచాడు తప్పించి అది మనిషి తయారు చేసుకున్నది కాదు. కాబట్టి దేవుడిని పక్కకు పెట్టేసి, దేవుని ఆలోచనలను తొంగలో తొక్కువేసి మనిషే గొప్పవాడు, మనిషే దీన్ని అంతటినీ చేసుకుంటూ వెళుతున్నాడు, మనిషి తెలివితేటలతోనే భూగర్భంలో ఉన్నటువంటి ఈ ఖనిజాలను ఏమిటి లేకపోతే ఈ క్రూడ్ ఆయిల్ని ఏంటి వెలికి తీయగలుగుతున్నావు అని చెప్పుకుంటే దానిని మించిన అజ్ఞానం మరొకటి ఉండదు దేవుని పిల్లారా. కాబట్టి ప్రతి వస్తువుకి ఆధారభూతము దేవుడు, ప్రతి ఆలోచన దేవునిది, ప్రారంభకుడు దేవుడు. అనంతమైన విశ్వము నుండి అతి చిన్న అతి సూక్ష్మ ఆకారం కలిగిన ఇసుక రేణువు వరకు సమస్తము దేవుని జ్ఞానమునకు ప్రతిబింబము అని మనం చెప్పక తప్పదు. కాబట్టి శాస్త్రవేత్తలు ఏదో గొప్పవాళ్ళు, శాస్త్రవేత్తల కన్నా క్రైస్తవుడు బహు చిన్నవాడు, వాడికి ఏమీ తెలియదు అని అనుకోవడం, అలాగే గడిచిన విషయాలను చెబుతున్నటువంటి చరిత్రకారులందరూ వాళ్ళు మహా మేధావులు, వాళ్ళు ఎంతో కష్టపడి పరిశోధించి చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిందే నిజం అవుతుంది అని మనం భావించడం చాలా పొరపాటు. ఎందుకంటే జ్ఞాపకం ఉంచుకోండి, చరిత్రకారులు కూడా మనుషులే, వాళ్ళేమి దేవదూతలు కాదు, వాళ్ళేమి దేవుళ్ళు కాదు, దైవాంశ సంభూతులు కాదు. వాళ్ళు మామూలు మనుషులు, మనము మామూలు మనుషులమే. మన బుర్ర మన తెలివితేటలు ఎలా ఉంటాయో మనకి తెలుసు, వాళ్ళ బుర్ర వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కాబట్టి ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి అనగా ఏ రంగంలో ఉన్నవారి కంటే, ఏ రంగంలో ఉన్నవారికన్నా సరే, ఒక రంగంలో నిష్ణాతుడు అనిపించుకున్న వాడి కంటే కూడా బైబిల్ చేత పట్టుకున్న క్రైస్తవుడే గొప్పవాడు. ఎందుకంటే బైబిల్ను కలిగిన వాడు సాక్షాత్తు దేవుణ్ణి కలిగిన వాడు. తెలుసుకోండి సంగతి, బైబిల్ చదువుతున్నవాడు దేవుని మనసును చదవగలుగుతున్నవాడు. బైబిల్ చదువుతున్నవాడు మట్టి గురించి చదువుతున్నవాడు కాదండి, భూగోళ శాస్త్రం గురించి అధ్యయనం చేస్తున్నవాడు కాడు బైబిల్ పట్టుకున్నవాడు, బైబిల్ బోధిస్తున్నవాడు. లేకపోతే ఖగోళ శాస్త్రము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వాటి గురించి మాట్లాడుతున్నవాడు కాడు క్రైస్తవుడు అంటే, వాటిని కలిగించిన మహాశక్తిని ఆలోచిస్తున్నవాడు, అర్థం చేసుకుంటున్నవాడు అని అర్థం. కాబట్టి బైబిల్ పట్టుకున్న మనం అందరం కూడా మన విలువను మొట్టమొదట తెలుసుకోవాలి. మనకు విలువ ఎక్కడి నుంచి వచ్చింది? మనం వెనుకున్నటువంటి దేవుని వలన వచ్చింది. దేవుడు మనకు విలువను ఎలా ఇచ్చాడు? తన గ్రంథాన్ని మన చేతికి ఇవ్వటం ద్వారా, తన మనస్సును క్రైస్తవులమైన మన చేతిలో పెట్టడం ద్వారా మనకు దేవుడు విలువను కలిగించాడు, క్రైస్తవులమైన మనకు మహిమను ఇచ్చాడు అనేది మనం అందరం గ్రహించాలి. నేను మీకు చెప్పాను, యేసుక్రీస్తు గారు యూదులలో పుట్టడం అనేది యూదులకు గర్వకారణం. అటువంటి మహనీయుడు
మా వంశంలో పుట్టాడు, ఆ ఘనత యూదులకు రావాలి అన్నది దేవుని సంకల్పం. దానికి అనుగుణంగానే యేసుక్రీస్తు గారు యూదులలోంచి జన్మించారు. అలాగే ప్రపంచ ప్రజలలో క్రైస్తవులు అయిన వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళుగా నిలబడాలి అన్నది దేవుని ఆలోచన. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ విషయాన్ని చెప్తున్నాడు. 2వ అధ్యాయము 6వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులు అనగా ఎవరు? మాస్టర్స్. ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులు, పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగిన వారు అని అర్థం. మాస్టర్స్ అంటారు వాళ్ళని, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లేకపోతే మాస్టర్ ఆఫ్ సైన్స్ లేకపోతే పిహెచ్డి చేసిన వాళ్ళు, స్కాలర్స్ అంటూ ఉంటారు చూసారు. వాళ్ళు పరిపూర్ణులు అంటే అనగా ఒక సబ్జెక్ట్ మీద, ఒక విషయం మీద అవగాహన ఉన్నవాళ్ళు, పట్టున్నవాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, పౌలు గారు మాట్లాడుకుంటూ వస్తున్నది జ్ఞానుల గురించి, లోక జ్ఞానుల గురించి. మొదటి అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమైపోతుంది. మొదటి అధ్యాయము 19వ వచనం చూడండి, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తాను, వివేకుల వివేకమును శూన్యపరుతును అంటున్నాడు. ఏ, ఎందుకు జ్ఞానుల జ్ఞానం మీద దేవునికి అంత కోపం? ఎందుకు వారి తెలివితేటలను శూన్యపరచాలి? ఏమండి, జ్ఞానులు ఉండబట్టే ఈ రోజున ఇదిగో ఇలా లైవ్లో నేను మాట్లాడగలుగుతున్నాను, మీ మీ ఇళ్లలో కూర్చుని మీరు చూడగలుగుతున్నారు. కేవలం కువైట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ఇదే సమయంలో భారతదేశం నుండి, గల్ఫ్ దేశాలు అన్ని ప్రాంతాల నుండి, అలాగే ఇజ్రాయెల్ నుండి మీ మీ ఇళ్లలో కూర్చుని మీరు ఈ రోజున వాక్యాన్ని వినగలుగుతున్నారు. దానికి కారణం మానవుల జ్ఞానం కాదా చెప్పండి? జ్ఞానమే, అయితే దానిని దేవుని ఘనతగా తెలియ చెప్పాలి తప్పించి మనిషి తన సొంత తెలివితేటలుగా చెప్పుకుని దేవుణ్ణి పక్కకు నెట్టకూడదు. ఇక్కడే దేవునికి, మనుషులకు లేదా జ్ఞానులకు గొడవ అనేది ప్రారంభమైందండి. మనిషి తన జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని పక్కకు నెట్టేస్తున్నాడు, దాంతో మానవుల హృదయాలలో నుండి దేవుడు తొలగిపోతున్నాడు. ఇది దేవుని బాధ. దీన్ని క్రైస్తవులమైన మనం గ్రహించాలి. అందుకే ఈ జ్ఞానులకు లేని మహాజ్ఞానాన్ని దేవుడు క్రైస్తవులకు అనుగ్రహించడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే జ్ఞానుల జ్ఞానమును నా మాటలతో నేను నాశనం చేస్తాను, అనగా వారిని ఒట్టివారిగా నిలబెడతాను, వారేం కాదు అన్నట్టుగా నేను నిరూపిస్తాను అంటున్నాడు. అలాగే వివేకులు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారా? మనుషులు తమ జ్ఞానంతో వివేకుల వివేకమును శూన్యపరుతును అని, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రాలు తెలిసిన శాస్త్రి ఏమయ్యను. ఈ లోకపు తర్కవాది ప్రతిదానికి హేతు అడిగేవాడు, తర్కించేవాడు, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా అంటున్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనము వెర్రితనము వెర్రితనముగా చేశాడు. దేవుని పిల్లలారు, కాబట్టి లోక జ్ఞానాన్ని మనం గొప్పగా చూడవలసిన, ఊహించుకోవలసిన అవసరం లేదు. ఏమండి, ఒక శాస్త్రవేత్తల జ్ఞానం గొప్పది అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే శాస్త్రవేత్తల జ్ఞానము ఈ భూలోకానికి మాత్రమే పరిమితమైనది, చరిత్రకారుల జ్ఞానము మట్టికి మాత్రమే పరిమితమైనది తప్పించి అది మరొక లోకానికి సంబంధించినది ఎంత మాత్రము కాదు. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానులు లేకపోతే ఈ వివేకులు ఆయా రంగాలలో వారు పరిపూర్ణులు. 2వ అధ్యాయం 6వచనం, వాళ్ళు పరిపూర్ణులైతే కావచ్చుగాక, కానీ అటువంటి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాం మనము అంటున్నాడు. జ్ఞానాన్ని బోధిస్తున్నాం. ఈ లోకపు చదువులు మనిషి కడుపు నింపుకోవడానికి, ఒక కలెక్టర్ అయినా, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఒక ఐపీఎస్ అయినా, ఒక ఐఏఎస్ అయినా, ఒక ఐఎఫ్ఎస్ అయినా, ఏదైనా సరే కడుపు నింపుకోవడానికి అన్నది మొదటిదైతే, రెండవది ఖచ్చితంగా ఆ ఉద్యోగం చేసి తీరాలి అనే ఒక పట్టు వాళ్లకు. దానివల్ల దేవునికి ఏం ప్రయోజనం లేదే, దేవుడేమీ ఘనపరచబడడం లేదే. దేవుని పిల్లలారు, మనం ఏ పని చేసినా, మనం ఏది మాట్లాడినా, దాని తాలూకు మహిమ, దాని రిజల్ట్ అంతా కూడా దేవునికి అప్లై చేయాలి. ఇది దేవుని శక్తి సామర్థ్యమునకు, దేవుని మేధస్సుకు, దేవుని విజ్ఞానమునకు నిదర్శనము అని చెప్పాలి తప్పించి ఇది నా తెలివితేటలు, ఇది నా వలన అయినదని కానీ ఒకవేళ మనం అనుకున్నావా, అక్కడే మనం సర్వనాశనం అయిపోతాము. ఎందుకంటే అసలు ఆ భావననే దేవుడు సహించడు ఎప్పుడు కూడా. నేను అనే అహం ఎప్పుడు రాకూడదండి మనిషికి. నేను అనే అహంభావము మనిషికి తగదు ఎప్పుడు కూడా. దేవుని కుమారునికి, క్రైస్తవుడికి అసలు తగదు.
ఒకవేళ నేను అనే భావం వచ్చిందంటే అది కేవలం దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ నేను నా దేవుని వలన అని రావాలే తప్పించి నా సొంత జ్ఞానం అని మిగిలిన విషయాల్లో కనుక మనం చెప్పుకుంటే దేవుడు ఆగ్రహిస్తాడు. కాబట్టి లోక సంబంధమైన విషయాలలో జ్ఞానులు అని చెప్పుకుంటుందా, వీళ్ళ మధ్యలో మనం పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అనగా ఈ లోక జ్ఞానము కాదు అది అంటున్నాడు. మరి మనమే జ్ఞానాన్ని బోధిస్తున్నాము, మనం జ్ఞానులకే జ్ఞానాన్ని బోధించగలమా? ఏమండి, జ్ఞానులకు జ్ఞానాన్ని బోధించగలమా? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. కాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అంటున్నాడు. మనము బోధిస్తున్నది, మనం వివరిస్తున్నది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము ప్రతి జ్ఞానమునకు మూలము, ప్రారంభము, తెలుసుకోండి. కాబట్టి ఆ దేవుని జ్ఞానమును బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. గమనించండి మాటని, మన మహిమ నిమిత్తము అనగా ఎవరు? దేవుడిని విశ్వసించిన వారి మహిమ నిమిత్తము అనగా వారిని ఘనపరుచు నిమిత్తము దేవుడు ఈ జ్ఞానమును నియమించాడట. క్రైస్తవులకు దీనిని ప్రసాదించాడట. 9వ వచనం చూడండి, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఈ బైబిల్ గ్రంథంలో బయలుపరిచి ఉన్నాడు. దేవుని జ్ఞానం అంతా కూడా బైబిల్ గ్రంథంలో నిక్షిప్తమై ఉంటుంది, తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనకు వివరించి చెప్పడం కొరకు, ప్రపంచ జ్ఞానులను మించిన జ్ఞానమును దేవుడు మనకివ్వడం కొరకు దానిని అంతటినీ కూడా బైబిల్లో వ్రాయించి నిక్షిప్తపరచి మన చేతులలో పెట్టాడు. కాబట్టి ఈ చరిత్రకారులు కానీ ఈ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు చెబుతున్నదంతా నిజమని మనం నమ్మవలసిన అవసరం లేదు. అది నిజమో కాదో నిర్ధారించవలసిన బాధ్యత కూడా క్రైస్తవులముగా మనకే దేవుడు అప్పచెప్పాడు. మనకే అప్పచెప్పాడు. దేవుని ఉద్దేశాలకు, దేవుని ఆలోచనలకు, దేవుని సృష్టి కార్యక్రమమునకు విఘాతం కలిగిస్తున్నది దేనినైనా సరే మనం తప్పనిసరిగా ఖండించవలసిన అవసరం ఉన్నది. తెలియని వారికి తెలియ చెప్పవలసిన అవసరం ఉన్నది. దానిలో ఒక విషయమే ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశము, బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా? దేవుని పిల్లలారా, చరిత్రను పరిశీలిస్తున్నామని చెబుతున్నటువంటి ఈ చరిత్రకారులు మానవ పరిణామం గురించి కొన్ని సంగతులు వివరించారు, కొన్ని సంగతులు వివరించారు. అవేమిటంటే, ప్రారంభపు మనిషికి అసలు ఏమీ తెలియదు. ప్రారంభపు మనిషికి అసలు ఏ జ్ఞానము లేదు. అతడు సంచరిస్తూ బ్రతికేవాడు. అతడికి వ్యవసాయం చేత కాదు, ఆహారాన్ని పండించుకోవడం చేత కాదు. ఎక్కడ ఆహార ధాన్యాలు కనపడితే అక్కడికి వెళ్ళి నివాసం ఉండేవాడు. ఆ ధాన్యం అంతటినీ కూడా ఆరగించిన తర్వాత, అనగా అక్కడ కొంతకాలం ఉండి తరువాత ఆహారాన్ని వెతుక్కుంటూ మరొక ప్రాంతానికి వెళ్ళేవాడు. అక్కడ అతడికి ఏవైనా ఆహార పదార్థాలు కనపడితే, ధాన్యాదులు కనపడితే వాటన్నిటినీ కూడా ఆరగించేంతవరకు, అనగా వాటన్నిటిని తినేంతవరకు, అవన్నీ పూర్తయిపోయేంతవరకు అక్కడ ఉండి తర్వాత మళ్ళీ తనకు ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ తిరిగేవాడే తప్పించి ప్రారంభపు మనిషికి, ఆది మానవులకు అసలు వ్యవసాయం అనేదే తెలియదు. అలాగే మనిషికి ఏదైనా వండుకుని తినడం కూడా చేత కాదు. తనకు కనపడిన ఆకులను, అలమలు అన్నిటినీ కూడా యథాతథంగా తినేసేవాడు. వండుకు తినాలని కానీ లేక కాల్చుకు తినాలి అని కానీ ఈ ప్రత్యేకతలు, ఈ రుచులు కూడా మానవుడికి తెలిసేవి కావు. అయితే ఆది మానవులు ఒకనాడు సంచరిస్తూ ఉండగా అడవులకు నిప్పంటుకుని వాటిలో చిక్కుకుపోయి మరణించిన అడవి జంతువును ఒకసారి అనుకోకుండా యథాలాపంగా తినేటప్పటికీ దాని రుచిని పట్టుకున్న మానవుడు అప్పటి నుండి జంతువులను కాల్చుకుని తినడం అనే పద్ధతికి నాంది పలికాడు. అంతకుముందు వరకు వంటలు, మాంసాహారాలు తినటము, లేకపోతే పనులు చేసుకోవడము, వ్యవసాయం చేయటము, ఇటువంటివి ఏమీ ఉండేవి కాదు అని చెప్పి చరిత్రకారులు చాలా చాలా విషయాలను రాసుకుంటూ వచ్చారు. కాలక్రమంలో మనిషి ఇలా తన అవసరాలు పెరిగే కొద్దీ నెమ్మదిగా ఆలోచించడం మొదలుపెట్టి ఒక్కొక్క పనిని నేర్చుకున్నాడు. అనగా
కొన్ని తరాలు గడిచిన తరువాత వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు, తర్వాత ఇనుముతో పనిముట్లు చేయడం నేర్చుకున్నాడు, తర్వాత లోహాలను వెలికి తీసి వాటి ద్వారా పనిముట్లను చేయడం నేర్చుకున్నాడు, తర్వాత నెమ్మదిగా చెక్కలతో తనకు అవసరమైన వస్తువులను నిర్మించుకోవడం తయారు చేసుకోవడం అలవర్చుకున్నాడు, తర్వాత మట్టితో పాత్రలు తయారు చేసుకోవడం నేర్చుకున్నాడు. ఇలాగా ఒక్కొక్క పనిని మనిషి నేర్చుకుంటూ తన తెలివితేటలకు పదును పెట్టుకుంటూ, బాగా వినండి, తన తెలివితేటలకు పదును పెట్టుకుంటూ ఈ రోజున ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను పండించగలుగుతున్నాడు, ప్రతి వస్తువును తయారు చేసుకోగలుగుతున్నాడు, ఎంతో ఆనందంగా ఈ భూమి మీద జీవించగలుగుతున్నాడు. ఈ రోజున మనిషి ఈ దశలో ఈ స్థితిలో ఇంత ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు అంటే దానికి కారణం మనిషిలోని తెలివితేటలే, మనిషి ఆలోచన విధానమే తప్పించి మరేది కాదు అనే ఒక పరిణామ సిద్ధాంతాన్ని ఈ చరిత్రకారులు శాస్త్రవేత్తలు కలిపి ప్రపంచానికి తెలియజేశారు. ఇంకా చరిత్రకారులు చెప్పింది ఏమిటో మనకు తెలుసు, శాస్త్రవేత్తలు చెప్పింది ఏమిటో మనకు తెలుసు. జీవశాస్త్రవేత్తలు వాళ్ళేమన్నారు, మనిషి కోతి నుండి పుట్టుకొచ్చాడు, చింపాంజీకి వారసుడుగా లేకపోతే మరొక రూపంగా చింపాంజీకి పరిణామ జీవముగా మనిషిని చెప్పుకోవచ్చు అంటూ మరికొంత జ్ఞానాన్ని వాళ్ళు ప్రపంచానికి అందించడం జరిగింది. వెరీ గుడ్, దేవుని పిల్లలారా, నిజంగా వీళ్ళు చెబుతున్నదంతా కరెక్టేనా? మొదటి మానవునికి అసలు ఏమీ తెలియదా? మొదటి మానవునికి ఏమీ తెలియదా? ఆహారాన్ని తయారు చేసుకోవడం తెలియదా? పండించుకోవడం తెలియదా? ఆలోచించాలి. వీళ్ళు చెబుతున్న ఈ మాటలు నిజమేనా? మనిషి అభివృద్ధి చెందడంలో దేవుని పాత్ర అంటూ ఏమీ లేదా? కనీసం వదిలేశాడా? ఏమండి, దేవుడు కను వదిలేశాడా ఊరి మీద? మీకు నచ్చినట్టుగా మీరు బతకండిరా, మీ చావు మీరు చావండి అని విడిచిపెట్టేశాడా? పట్టించుకోలేదా అండి దేవుడు? పట్టించుకోలేదు అన్నట్టుగానే రాసుకొచ్చారు చరిత్ర అంతా కూడా. మానవ పరిణామ క్రమము అనగా మనిషి ఎదిగిన తీరు. మనిషి తనంతట తాను ఎదిగిపోయాడా? ఏమండి, మనిషి తనంతట తానుగా ఎంత జ్ఞాని అయిపోయాడా? ఈరోజు ఒక కెమెరా ముందు కూర్చుని, ఒక ల్యాప్టాప్ ముందు పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను, మీ మీ ఇళ్లలో కూర్చుని మీరు వింటున్నారు. అసలు దేవుని ప్రమేయమే లేకుండా మనిషి ఎంత ఎత్తుకొచ్చేశాడా? వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వాదనలు, వాళ్ళు చెబుతున్నటువంటి ఈ చరిత్ర, ఇది నిజమేనా? బైబిల్ దీన్ని సమర్థిస్తోందా లేక వ్యతిరేకిస్తోందా? ఈ మాటలు అనగ మనుషులు రాసుకున్నటువంటి ఈ రాతలు దేవుని ఆలోచనలకు అనుగుణంగా ఉన్నవా? మానవ హృదయాలలో దేవుని స్థాపించగలుగుతున్నాయా లేక దేవుని ఉనికిని తీసివేయడానికి ఇవి పాటుపడుతున్నాయా అని మనం పరిశీలిస్తే మొదట దేవుడు అంటే ఏంటో మనకు అర్థం కావాలండి. దేవుని పిల్లలారా, నిన్న కూడా నేను మీకు తెలియజేశాను, దేవుడు అంటే ఏదో ఒక మహాశక్తి మనందరికీ తెలుసు. ఆయనను మనిషి చూడలేడు, చూస్తే వెంటనే చచ్చిపోతాడు. అంతటి శక్తివంతమైన, కాంతివంతమైన, మనిషి ఊహించుకోలేనంతటి ఒక భయంకర రూపం. 100% కరెక్ట్ అది. సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. దగ్గరకు అసలు ఎవరు వెళ్ళలేని, దేవదూతలు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి ఆత్మలు దరిదాపులకు చేరుకోలేనటువంటి మహామహిమలో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన ఒక మహాదేవుడు, దేవదేవుడు. ఇదంతా పచ్చి నిజం. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఆయన ఒక తండ్రి కూడా. ఏ తండ్రి తన పిల్లలను కనేసి వదిలేయడండి? ఏ తండ్రి వదలడు? ఈ లోకపు తండ్రులమైన మనమే వదలము మన బిడ్డల్ని, కనీసం వదిలేయం రోడ్డు మీద. ఇక దేవుడు ఎలా వదిలేస్తాడు? నీ చావు నువ్వు చావరా అని విడిచిపెట్టాడండి ఏనాడు కూడా దేవుడు? ఈ లోకపు తండ్రి కూడా విడిచిపెట్టాడు. ఇక దేవుడు ఎలా వదులుతాడు? దేవుడు ఎలా వదిలేయలేదండి. దేవుని పిల్లారా, తన బిడ్డలకు ఏది అవసరమో ఆ సమస్తాన్ని దేవుడు సమకూర్చి పెట్టాడు. రెండు, నేర్పించాడు. దేవుడు నేర్పించాడండి స్వయంగా. దేవుడు ఒక మంచి టీచర్. పరలోకంలో ఉన్న
యేసుక్రీస్తు గారికే దేవుడు సమస్తమును నేర్పించాడు అనే సంగతి మనం చూసాం గడిచిన పాఠాలలో. క్రీస్తుకు పరిశుద్ధాత్మకు ఆయన నేర్పించారు, బైబిల్లో మనకు ఆధారాలు కనపడుతున్నాయి. ఆత్మలు రక్షించగలిగే కార్యక్రమానికి అవసరమైనటువంటి సకల విధములైన జ్ఞానమును వాక్యమునకు ఆత్మకు తండ్రి అయిన దేవుడు నేర్పించినప్పుడు భూమి మీద తన బిడ్డలైన మానవాళి ఎలా బ్రతకాలి అన్నది దేవుడు వారికి నేర్పించడా, లేక దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా, కని వదిలేసే రకమా? కాదు. మానవులకు సంబంధించిన సమస్త విషయాలలోనూ దేవుడు తగిన శ్రద్ధ ప్రారంభం నుండి తీసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనిషి ఎదిగిన దశలో ఉన్నాడు అనగా జ్ఞానవంతుడై ఉన్నాడు. కానీ ప్రారంభపు మనుషులు పసిబిడ్డల వంటి వాళ్ళు, వాళ్ళు ఎంత ఎత్తు ఎదిగినా సరే, వాళ్ళకి ఎంత వయసు వచ్చినా సరే. కాబట్టి వాళ్ళను పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? తండ్రి మీదే ఉంటుంది. వారి శరీరానికి అవసరమైన ఆహారం గురించి దేవుడే ఆలోచించాడు. వారి జీవన విధానానికి అవసరమైన వాక్కులు, ఆజ్ఞల గురించి కూడా దేవుడు ఆలోచించి వాటిని అందించాడు. దేవుని పిల్లారా, నువ్వు ఈ పండు తిన్ను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని అతని ఆత్మ విషయంలో అంత శ్రద్ధ తీసుకున్నటువంటి దేవుడు మానవుల శరీర జీవన విషయంలో శ్రద్ధ తీసుకోడు, పట్టించుకోడు, కల్పించుకోడు అని అసలు ఎలా అనుకుంటున్నారో ఈ చరిత్రకారులు అర్థం కాదండి. అదంతా మానవుని తెలివితేటలు అని చెప్పి చేయటం, మనిషి తన్ను తాను హెచ్చించుకోవడం, దేవుణ్ణి తగ్గించడం తప్ప మరేదీ కాదు. దేవుడు తాను జరిగించిన కార్యక్రమాన్ని అంతటినీ కూడా చూస్తే మానవుల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, వారి శరీరాలకు అవసరమైనటువంటి వస్తువులను, జీవులను, పదార్థాలను ఎంత శ్రద్ధతో చేసుకెళ్ళాడు అన్నది మనకు మొదటి అధ్యాయం అంతా నేర్పిస్తుంది. ఏమండి, ఆకాశాన్ని ఆయన ఎందుకు విశాలపరిచాడు? వెలుగును చీకటిని ఎందుకు వేరుపరిచాడు? ఆకాశమును ఉంచడానికి. ఆకాశాన్ని ఎందుకు తయారు చేశాడు దేవుడు? భూమిని ఉంచడానికి. భూమి మీద వేటిని ఉంచాడు? భూమి మీద మొక్కలను ఉంచాడు, భూమి మీద పక్షులను, చేపలను ఉంచాడు, భూమి మీద పశువులను, పురుగులను, అడవి జంతువులను, సకల కోటి జీవరాశులను దేవుడు సృష్టించాడు. ఇదంతా మనందరికీ తెలుసు. అయితే దీనిని అంతటినీ దేవుడు ఎందుకు చేశాడు? ఇది ప్రశ్న. దీని అంతటినీ ఎందుకు చేశాడు దేవుడు? ఎందుకంటే తన బిడ్డ, తన కుమారుడు భూమి మీదకు రాబోతున్నాడు కాబట్టి వాడి జీవితానికి అవసరమైన, వాడి ఆకలికి అవసరమైన, వాడి దాహమునకు అవసరమైన సగటున 1000 సంవత్సరాలు బ్రతకటానికి ఈ భూమి మీద ఉన్న ఎన్ని కోట్ల మంది మనుషులు భూమి మీదకు రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా అవసరమైన అన్ని ఆహార పదార్థాలను దేవుడు సిద్ధపరిచి భూమిలో ఉంచాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం ఆలోచించాడు? మొదట తన బిడ్డ ఎలా బ్రతకాలి అన్నదాని గురించి ఆలోచించాడు, వాడు ఏమి తింటాడు అన్నదాని గురించి ఆలోచించాడు. అంతే కదండి. చూడండి, ఆదికాండము 1:11 దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా. ఏ భూమి ఎందుకు మొలిపించాలి? కేవలం జంతువులు తింటాయని దేవుడు వీటన్నిటిని చేసుకుంటూ వెళ్ళాడా? అసలు జంతువులు ఎందుకున్నాయి? పక్షులు ఎందుకు సృష్టించాడు? చేపల అవసరం ఎవరికి ఉన్నది? ఇవన్నీ మానవుని కొరకే, మనిషి తినడం కొరకే. మొట్టమొదట కూరగాయలను, ఆకుకూరలను తినమని చెప్పినటువంటి దేవుడు తదనంతర కాలంలో మాంసాహారాన్ని కూడా తీసుకోమని చెప్పాడు అని మనం చూసాం 1:29 దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫలవృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అన్నాడు. ప్రతి దానిని తినండి అని చెప్పాడు. దేని కొరకు తినాలి? బ్రతకటం కొరకు తినాలి. అనగా మానవుని బ్రతుకు గురించి దేవుడే మొట్టమొదట ఆలోచించాడు. తరువాతే మనిషి తన గురించి తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. చూడండి, ఆదికాండము 9:3 ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను గతంలో నేను మీకు ఇచ్చాను చూశారు,
ఆది కాలంలో మొదటి అధ్యాయంలో చెప్పాను, అలాగ పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టు నాడు నేడు మీకు ప్రాణము గల సమస్త చరములు అనగా చెలించేవి కదిలే వాటి అన్నిటినీ కూడా మీకు ఆహారంగా ఇస్తున్నాడు తినండి అన్నాడు. ఏమండి, తనకు ఆహారంగా ఏం కావాలో మనిషి ఆలోచించుకున్నాడా, దేవుడు సృష్టించాడా చెప్పండి. ఆహార పదార్థాలను మనిషి సృష్టించుకున్నాడా, ఆకుకూరలను మనిషి సృష్టించుకుంటున్నాడా అండి. ఈ రోజున ఆకుకూరలు ఉన్నాయి, ప్రతి కూరలోనూ మనం కొత్తిమీర వాడతాము. కొత్తిమీర ఎక్కడి నుంచి వస్తుందండి, మనిషి అన్న తయారు చేస్తున్నాడా? లేదండి, విత్తనాలు చల్లాలి. కొత్తిమీర విత్తనాలు చల్లితే, ధనియాల గింజలు చల్లితే అవి కొత్తిమీర మొక్కలుగా వస్తాయి. అంటే కొత్తిమీర రావడానికి ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. విత్తనములు ఇచ్చి చెట్లు అన్నాడు. అంటే మనిషి గురించి ఆలోచించింది మనిషి కాదు, దేవుడే. దేవుడే దేవుడే మొట్టమొదట. తర్వాత మనిషి దాన్ని ఎలా పండించుకోవాలని ఆలోచించాడు. ఇలా పండించుకు తినడానికి మనిషికి ఎక్కడివి తెలివితేటలు? వ్యవసాయం చేతనవ్వాలి కదా. ఏమండి, వ్యవసాయం చేతనవ్వాలి కదా. మరి వ్యవసాయం ఎలా అబ్బింది మనిషికి? నేర్చుకున్నాడా, శాస్త్రం ఏమైనా చదివాడా నాటి కాలంలో? నేడు ప్రతిదానికి వ్యవసాయం ఎలా చేయాలి, లేకపోతే గోధుమలు ఎలా పండించాలి, వరి ఎలా పండించాలని యూట్యూబ్లో కొడితే వాళ్ళు వచ్చేస్తాయండి మనకి. యూట్యూబ్లో వ్యవసాయం ఎలా చేయొచ్చో కూడా ఉంటుంది. నాడేముంది, నాడెవరు నేర్పించారు? ఈరోజు మనిషి కొరకు మనిషి చెప్పుకుంటున్నాడు, మరి నాడెవరు చెప్పారు? దేవుడే చెప్పాడు, దేవుడే నేర్పించాడు. దేవుడే చెప్పాడు, దేవుడే నేర్పించాడు. ఆది మానవుల చేత అనగా తొలి మనుష్యుల చేత వ్యవసాయాన్ని చేయించింది, సేద్యాన్ని జరిగించింది సాక్షాత్తు తండ్రి అయిన దేవుడేనండి. దేవుడే చేయించాడు. చూడండి, ఆదికాండము 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, మొదటి మానవునికి వ్యవసాయం తెలియదా, సేద్యం తెలియదా? సంవత్సరాలు గడిచే కొద్దీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్ళి ఈ రోజున ఇంతవాడయ్యాడా? ఏమండి, ఈ చరిత్రకారులు చెబుతున్నది నిజమేనా? వీళ్ళు చెబుతున్న గతం సరి అయినదేనా? దీన్ని బైబిల్ సమర్థిస్తుందా? ప్రపంచంలో మిగిలిన ప్రజలందరూ దాన్ని ఆహా ఓహో అనొచ్చుగాక, అది వాళ్ళ వివేచనకు మనం విడిచిపెట్టేసేద్దాం. బైబిల్ దీన్ని సమర్థిస్తుందా? దేవుడు దీనికి అంగీకరిస్తున్నాడంటే లేదు. మొదటి మానవునికే దేవుడు వ్యవసాయాన్ని నేర్పించాడు. సేద్యం చేయటం ఎలాగో దగ్గరుండి ఆయన పాఠాలు చెప్పాడు, దగ్గరుండి తెలియజేశాడు. ఏ రూపంలో తెలియజేసిందో పక్కన పెట్టండి, అది అప్రస్తుతం. మనకు మొత్తానికి వ్యవసాయ జ్ఞానాన్ని, సేద్యపరిచే వివేకమును మానవాళికి దేవుడు నేర్పించినట్టుగా చాలా స్పష్టంగా ఈ వచనం తెలియజేస్తుంది. ఇప్పుడు ఏమంటారు చరిత్రకారులు? దేవుని పిల్లరా, జరగబోయేది కానీ జరిగిపోయినది కానీ 100% కరెక్ట్గా చెప్పగలిగేది ఒక్క దేవుడేనండి. ఎందుకంటే సమస్తమును కలిగించింది దేవుడు, మొదటి మానవుని దగ్గర ఉన్నది కూడా దేవుడే. మొదటి మనిషి దగ్గర రెండవ మనిషి చాలా కాలం వరకు లేదండి, అనగా అవ్వలేదు. మొదటి మనిషి దగ్గర నుండి జరిగిన విషయాలన్నిటినీ కూడా వివరించి చెప్పగలిగే, అనగా చరిత్రను అంతటినీ చెప్పగలిగే సామర్థ్యము అవకాశం ఎవరికి ఉంటుందంటేనండి, ఒక్క దేవుడికే ఉంటుంది. అందుకే దేవుని మించిన చరిత్రకారుడు లేడు, ఆ దేవుడు ప్రసాదించిన బైబిల్ గ్రంథాన్ని మించిన చారిత్రక గ్రంథము, చరిత్ర గ్రంథము మరొకటి లేదు. తెలుసుకోండి, బైబిల్ మించిన చరిత్ర గ్రంథము మనకు కానరాదు, ప్రపంచంలో కనపడదు. మొదటి మనిషి విషయాలు చెబుతున్నాడండి, అప్పటికి ఇంకా రెండవ మనిషి రాలేదు అసలు ఈ లోకంలోనికి. మొదటి మనిషి సంగతులు చెబుతున్నాడు. చరిత్రకారులను చెప్పమనండి, మొదటి మనిషి ఏం చేశాడు, ఎలా వ్యవసాయం చేశాడు, అతనికి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పమనండి, వాళ్ళకి తెలియదు. కాబట్టి గతం చెప్పాలి అంటే దేవుడే చెప్పాలి. ఒక మంచి రిఫరెన్స్ చూద్దాం, యెషయా గ్రంథము 43:9 చూడండి. సర్వజనులారా, గుంపు గుడి రండి, జనలందరూ కూర్చోబడాలి, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వివరించుదురు, గతంలో జరిగిన దానిని ఎవరు చెప్పగలరు?
దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా చెప్పగలరా అప్పట్లో ఏం జరిగిందో? ఎవరు చెప్పగలగాలి? నేనే చెప్పగలగాలి అంటున్నాడు యోబు. యోబు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా, నీకు చేతనైతే చెప్పు అన్నాడు. పోనీ నీకు ఎవడన్నా చెప్పగలడేమో కనుక్కో నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అన్నాడు. ఎవడూ చెప్పలేడు. కారణం ఏమిటంటే అప్పుడు ఎవరూ లేరు కాబట్టి. అనగా ప్రారంభం నుండి ఉన్న దేవుడే జరిగిన సంగతులు, తాను జరిగించిన సంగతులన్నిటినీ కూడా చక్కగా పోసగుచ్చినట్టుగా వివరముగా తెలియపరచగలడు. కాబట్టి మానవుల మాట కన్నా దేవుని మాటను నమ్మటం, విశ్వసించటం మానవాళికి చాలా చాలా అవసరము. 41వ అధ్యాయం చూడండి. 41వ అధ్యాయం 21వ వచనంలో వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విషదపరచి మా ఎదుట తెలియ చెప్పుడి. పూర్వమైన వాటిని ఏది విషదపరచండి చూద్దాం అంటున్నాడు. పూర్వమైన వాటిని తెలియచెప్పండి చూద్దాం, విషదపరచండి మీ వల్ల అవుతుందేమో అని సవాలు విసురుతున్నాడు దేవుని పిల్లారు. అందుకే మన ఈ టైటిల్లో ఉన్నటువంటి మరొక భాగం ఏమిటంటే ప్రపంచ చరిత్రకారులకు సవాల్. బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా? మనిషి తనంతట తానే బ్రతకడం నేర్చుకున్నాడా, బ్రతక నేర్చాడా? కాదు, బ్రతకడం నేర్పించిందే దేవుడు. చరిత్రకారులు చెప్పిన చరిత్ర అంతా తప్పు, దేవుడు చెప్పినదే ఎప్పటికీ నిజమవుతుంది. అందుకేముంటున్నాడు, పూర్వమైన వాటిని విషదపరచుడి, విషదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనినట్లు అదే చరిత్ర. జరిగిన దానిని ఆలోచించి దాని వలన ఫలితాన్ని తెలుసుకోవడం, మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవడమే చరిత్ర యొక్క ప్రధానమైన ఉద్దేశం. నేను మీకు గతంలో చెప్పాను. అందుకే పూర్వమైన వాటిని విషదపరుచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి. లేని ఎడల కనీసం రాగల వాటిని మాకు తెలియచెప్పండి. నువ్వు జరిగింది చెప్పలేవా? పోను కనీసం జరగబోయేదన్నా చెప్పు. ఇక మీదట రాబో సంగతులను తెలియచెప్పుడి ప్రశ్నిస్తున్నాడు. నాటి ప్రజలు దేవుణ్ణి విస్మరించి వారికి నచ్చిన దేవతలను ఏర్పాటు చేసుకుంటూ దేవుణ్ణి తృణీకరిస్తున్న వాళ్ళకి సవాలు విసురుతున్నాడు దేవుడు. జరిగింది చెప్పండి రా పోని, నీ వల్ల కాదా, పోని జరగబోయేదన్నా చెప్పండి కనీసం అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరు చెప్పలేరండి, ఎవరి తరము కాదది, ఒక్క దేవుడి వల్ల తప్ప. కాబట్టి దేవుని పిల్లలారా, చరిత్రకారులు చెప్పినది తప్పు. 46వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియచేయుచున్నాను అన్నాడు. పూర్వకాలము నుండి ఉన్నటువంటి విషయాలు అన్నిటినీ కూడా నేను తెలియచేస్తున్నాను, వాటిలో జరగవలసినవి కూడా ఉన్నవి, వాటిని కూడా నేను తెలియచేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు అన్నట్టుగానే జరిగిన వాటిని కూడా తెలియజేశాడు, జరిగిపోయిన వాటిని కూడా తెలియజేస్తున్నాడు. ఆ జరిగిపోయినదే ప్రపంచ చరిత్ర, ఆది మానవుల దగ్గర నుండి జరిగినటువంటి చరిత్ర, దేవుడు వ్యవసాయాన్ని నేర్పించిన చరిత్ర. ఏమండి, సేద్యపరుచుటకు ఇచ్చాడంట, సేద్యపరుచుటకు. ఏదేను తోటలో ఉంచాడట, సేద్యపరుచుటకు. అంటే మొదటి మానవుని దగ్గర నుండే వ్యవసాయం ప్రారంభమైంది. అది దేవుని జ్ఞానం వలన మనిషికి అబ్బింది, వంటబట్టింది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలగొట్టున. దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలగొట్టున అనగా బీటలు వారినటువంటి భూమిని చదును చేయటం అని మనం చెప్పుకోవచ్చు, వాటిని సమతలంగా తీసుకురావటం. అతడు నేల సదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును. చూడండి, వ్యవసాయం చెబుతున్నాడు. మానవులు ఎలా వ్యవసాయం చేస్తారో చెబుతున్నాడు అండి. సేద్యం ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. అతడు నేల సదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును. ముందేం చేశాడు, ఆ పెళ్ళలన్నిటినీ కూడా సమాంతరం సమతలం చేశాడు, తర్వాత జీలకర్ర చల్లాడు. గోధుమలు వరుసగా విత్తును. గోధుమలు ఎలా విత్తాలటండి?
ఒక వరుస క్రమంలో విత్తాలి. ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో చల్లును, విత్తనాలు ఏం చేయాలట, చల్లాలి అంటున్నాడు. ఏర్పరిచిన చేని అంటే ఏమిటండి? ఏర్పరిచినది అంటే సిద్ధపరిచినది అని అర్థం. ఏమండి సిద్ధపరచడం అంటే ఏమిటి? వరిని నాటడానికి ముందు మనం ఏం చేస్తామంటే నారుమడు సిద్ధం చేస్తాం. ఒక చిన్న ప్రాంతంలో, ఒక చిన్న భూభాగంలో వరి విత్తనాలు చల్లుతాం మనం. చల్లేటప్పటికీ అవి మొలకలెత్తి చిన్న చిన్న మొక్కలుగా, పచ్చగా, చిక్కటి పచ్చ రంగు అక్కడ పోసినట్టుగా చిక్కగా అవి మొలకెత్తేస్తాయి, పుట్టుకొచ్చేస్తాయి. ఈలోపు ఆ పక్కనే చూస్తే వాటిని నాటవలసిన ఆ భూభాగం అంతా ఎలా ఉంటుందండి? శుభ్రం చేయబడి ఎత్తుపల్లాలు లేకుండా, ఏమండి అందులో పనికిరాని చెత్త ఏమీ లేకుండా శుభ్రం చేయబడి చక్కగా నీరు పెట్టబడి అలా మెరుస్తూ ఉంటుంది నీటితో. మనందరం చూస్తుంటాం. ఒక పక్కన నారుమడి ఉంటుంది, ఒక ఎకరం పొలాన్ని తీసుకుంటే ఒక సెంటులో నారుమడి ఉంటే మిగిలిన సెంట్లన్నీ కూడా చక్కగా సిద్ధపరచబడి ఉంటుంది. అనగా నారుమడికి లేదా నాట్లు నాటడానికి భూమిని సిద్ధపరిచి ఉంచుకున్నాడు రైతు. అంటే ఇదంతా జరగాలి కదా, ఇదంతా చెయ్యాలా? మనిషి చెయ్యాలి తప్పనిసరిగా. చేయకపోతే వ్యవసాయం ఎలా వస్తుంది, పంట చేతికి ఎలా అందుతుంది? మరి ఇదంతా ఎలా చేసుకెళ్తున్నాడు ఇక్కడ? ఏమండి చూడండి ఏమంటున్నాడు, ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో, ఏర్పరిచిన అనగా సిద్ధపరిచిన చేనిలో చల్లును, దాని అంచున మళ్ళీ అంచులు వేస్ట్ కాకూడదు. అంచులంటే ఏమిటి? గట్లు. అంచులంటే గట్లు. గట్టును ఏమేస్తాం మనం? గట్టును ఏమేస్తాం? గట్టును ఏమేస్తామని చెబుతున్నాడు చూడండి. మిరప, మిరప మొలకలు వేయును కదా, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. మిరపకాయ చెట్లు, మిరప చెట్లకు నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, మునగవలసిన అవసరం లేదు, మునిగితే చచ్చిపోతుంది అది. మెట్ట పంట మిరప అనేది. కాబట్టి ఎక్కడ వేస్తాం దాన్ని? గట్టున వేస్తాం. వరి ఎక్కడ ఉండాలి? వరికి ఫుల్గా వాటర్ ఉండాలి, కాబట్టి మునిగే నీళ్ళల్లో వరి నాటుతాము. ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. దాని అంచున మిరప మొలకలు వేయును కదా, వాటిని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు అంటున్నాడండి. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. వానికి అనగా ఎవరికి? వ్యవసాయకుడికి. ఎప్పుడు నేర్పించాడు? మొదటి మనిషిగా నేర్పించాడు. మొత్తం అంతా ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు అన్నాడు చూడండి. ఆయన వానికి ఆ పనిని బోధించుచున్నాడు, బోధించుచున్నాడు. ఎంత బాగుందో. ఏంటి, దేవుడే వ్యవసాయం కూడా బోధిస్తున్నాడా? దేవుడు వ్యవసాయాన్ని కూడా బోధిస్తున్నాడా? నాన్న గట్టు మీద మిరపకాయ మొక్కలై, లేకపోతే గోంగూర మొక్కలై, లేకపోతే మెట్ట ప్రాంతాల్లో పండేవి అవి వెయ్యి. వంగ విత్తనాలై వంకాయ చెట్లు వస్తాయి, బెండ విత్తనాలై నీకు ఫలాలను ఇస్తాయి. అంతేగాని వరి విత్తనాలు నువ్వు గట్టునేసావనుకో చచ్చిరుకుంటుంది, అది మొలకెత్తదు. వంగ చెట్టును పట్టుకొచ్చి చేలో నాటేవనుకో చచ్చిరుకుంటుంది, దానికి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు, అయిపోయింది. నీకు వంకాయలు ఉండవేక, ఎక్కడది నీకు బుర్రా, కట్టేసింది అనుకుంటున్నారా? కాదండి, బోధించాడు మహానుభావుడు, ఉపదేశించాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొళ్ళగొట్టును కదా. దొళ్ళగొట్టడం అంటే ఏంటండి? దులపడం అంటే కోసుకొచ్చిన తర్వాత గట్టును వేసి దాన్ని ఇలా గుండ్రంగా వేసి దాని మీద ట్రాక్టర్ పెట్టి దున్నిస్తారు, దాన్ని ఏమంటారండి? దున్నడం. పండిన పంటనంతా తీసుకొచ్చి పైన వేసి దున్నుతారు. కొంతమంది ఏం చేస్తారు, పెద్ద దొంగలాంటిది కడతారు, దొంగ కేసు కొడుతుంటారు, గమనించండి. దానిని దొళ్ళ కొట్టడం అంటారు, అనగా ఇలా విదిల్చడం అన్నాడు. విదిల్చేటప్పటికీ అవన్నీ కూడా బరువుకి విత్తనాలు లేకపోతే గింజలన్నీ కూడా రాలి కింద పడుతూ ఉంటాయి. కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొళ్ళగొట్టును కదా. మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా, సేద్యగాడు ఎల్లప్పుడూ దాని నూర్చుచుండడు, ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు కదా. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత, అంటే దేనిని ఎలా చేసుకుంటూ వెళ్ళాలి,
కొన్నిటిని దులపాలి, కొన్నిటిని బండి చక్రము చేత దున్నించాలి, కొన్నిటిని నీటిలో సిద్ధపరిచిన పొలములో నాటాలి, కొన్నిటిని ఒడ్డున మెరక మీద నాటాలి. ఏంటి ఎంత వివరంగా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏది ఎలా పండించాలి అని. మనిషి తెలివితేటలతోనట నేర్చేసుకున్నాడట ఇవన్నీ, ఈరోజు ఇంత గొప్పవాడు అయిపోయాడట. అంటే దేవుడి పాత్ర ఏం లేదన్నమాట ఇక. అదేమిటోనండి, ప్రతి విషయంలోనూ దేవుడిని తీసి పక్కన పెట్టి చేయడమేనండి. దేవుడు లేకుండా మళ్ళీ వీడు ఒక్క పూట కాదు కదా, ఒక్క సెకండ్ కూడా బ్రతకలేడు. అంత ఉపయోగపడుతున్నా దేవుడు, నేను దేవుని వలన జీవిస్తున్నాను, దేవుని వలన వీటన్నిటినీ చేసుకుంటూ వెళుతున్నాను అని ఒక్కడి నోటవుట కూడా ఈ మాట రాదండి. మన తండ్రి గారు ఎందుకు శాస్త్రవేత్తలను అంత దారుణంగా తిడతారంటే, అలాగే దేవుడు కూడా శాస్త్రవేత్తలను ఎందుకు అంత వ్యతిరేకించాడంటేనండి, ఇదిగోండి ఇదే కారణం. తమను హైలైట్ చేసుకుంటారే తప్పించి సృష్టికర్తను హైలైట్ చేయరు. కన్న తండ్రిని పట్టించుకోరండి, వాళ్ళేం మనుషులండి, అర్థం కాదు, వాళ్ళేం బిడ్డలండి. తండ్రిని గుర్తించిన వాడు, తండ్రిని గౌరవించిన వాడు, తండ్రికి మహిమ తీసుకురాలేని వాడు కుమారుడు ఎలా అవుతాడండి? ఆలోచించండి. అంటే వ్యవసాయము అది ఎలా చేయాలి అనే విధానము, దానికి సంబంధించినటువంటి తెలివితేటలు ఇవన్నీ ఎవరిచ్చారట? జనులు సైన్యములకు అధిపతి యగు యెహోవా చేత దానిని నేర్చుకుందురు అంటున్నాడు. దానిని నేర్చుకుందురు అనగా దేవుడే నేర్పిస్తున్నట్ట, దేవుడే నేర్పిస్తున్నట్ట. చూడండి ఎలా ఉందో, ఎంత వింతగా ఉన్నదో. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. నీ సొంత తెలివితేటలతో వచ్చేలేదు ఏది కూడా. ఏమండి ఎలా వచ్చిందట? ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆయన వల్ల వచ్చింది, ఆయన వల్ల వచ్చింది, ఆయన వల్లనే వచ్చింది అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, తొలి మానవుడు నుండే వ్యవసాయం ఉన్నది. దేనిని ఎలా పండించాలి, దేనిని ఎలా నాటాలి అన్నది దేవుడే తెలియజేస్తూ వచ్చాడు, దేవుడే నేర్పించాడు. వారికి ఆ బుద్ధి తెలివితేటలు అన్ని దేవుడు అనుగ్రహించాడండి, అనుగ్రహించాడు. ఇక అక్కడ నుండి ప్రతి పనిని చేయగలిగే తెలివితేటలు దేవుడే ఇచ్చాడు మానవులకు. కుండలను ఎలా తయారు చేయాలి, ఇనుప పనిముట్లు ఎలా రూపొందించుకోవాలి, అలాగే చెక్కలతో కలపతో వస్తువులను ఎలా తయారు చేసుకోవాలి, సామాగ్రిగా వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, తదితరములైన సమస్త పనులను ఆయనే నేర్పించాడు. కాబట్టి ఈరోజు ఒక వడ్రంగి పని కానీ, లేకపోతే ఒక కమ్మరి పని కానీ, లేక కుమ్మరి పని కానీ, ఇంకా వస్త్రములు నేయడం కానీ, ఇవన్నీ కూడా దేవుడు మానవులకు నేర్పిస్తూ వచ్చాడు. అలా మనిషి నాలాటికి అభివృద్ధి చెంది ప్రతి పనిలోనూ నైపుణ్యాన్ని తెచ్చుకున్నాడు. విశేష జ్ఞానముతో పనులను చేయటం నేర్చుకున్నాడు, అనగా నేర్పించాడు దేవుడు. వ్యవసాయంలో మంచి పరిణితి కనబరచగలగాలి, తెలివితో వ్యవసాయాన్ని చేయగలగాలి, అధిక దిగుబడి తెచ్చుకోగలగాలి, మంచి వివేచనతో ఏ పనినైనా జరిగించగలగాలి, అది చాలా ఆశ్చర్యంగా అనిపించాలి, అబ్బురం అనిపించాలి, తద్వారా ఆ తెలివితేటలు ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి. ఇది మనిషి ఆలోచించవలసింది, అందుకే దేవుడు ఇచ్చాడు. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఒక పనిలో నువ్వు ఆశ్చర్యపడేటట్టుగా నీ ప్రతిభను కనబరచాలి, నీ జ్ఞానాన్ని కనబరచాలి, ఆ తెలివిని నీకు దేవుడు ఇస్తాడు, దాన్ని నువ్వు ఉపయోగించాలి అంటున్నాడు. ఏమండి చూడండి, నిర్గమకాండంకి వెళ్ళేటప్పటికి, నిర్గమకాండము 31వ అధ్యాయము. అలా రోజులు గడిచేటప్పటికి మనుషులు ఎలా అభివృద్ధి చెందారంటే, 3వ వచనం, విచిత్రమైన పనులను కల్పించుటకును. ఇదంతా ఎందుకు చెబుతున్నాడంటే, దేవుని కొరకు మందిరమును సిద్ధపరచాలి, దానిలోని సమస్త ఉపకరణములన్నిటినీ కూడా తయారు చేయాలి, యాజకులకు మిగిలిన వారికి అందరికీ కూడా తగిన వస్తువులను, వారి వస్త్రములను రూపొందించాలి, కుట్టాలి, అలాగే దేవుని మందిరము లోపలి ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తయారు చేయాలి, వాటిని చక్కగా అలంకరించాలి, అందమైన సొగసైనటువంటి రూపమును వాటికి తీసుకురావాలి అని దేవుడు తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, విచిత్రమైన పనులను కల్పించుటకును. విచిత్రమైన పనులట, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను,
సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుడు ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాడు. ఒక పని చేయవలసిన అవసరం ఏర్పడింది, అది దేవుని కొరకు చేయవలసిన పని. వెండితో జరిగించాలి, బంగారంతో జరిగించాలి, మిగిలిన వస్తువులతో విచిత్రమైన పని అన్నాడు చూడండి. విచిత్రమైన పని, బంగారంతో అనేక వస్తువులు తయారు చేస్తారు మనకు తెలుసు. ఆ వస్తువుల్ని మనుషులే తయారు చేస్తారు. ఏమండి మజూరీ అంటారు కదండి దాన్ని, అనగా తయారీకి ఉపయోగించే పదం అది. వాళ్ళు ఆ కార్ఖానాలో వాటన్నిటినీ కూడా చేతి పనులుగా చేస్తారు. ఏంటి ఇవన్నీ చేత్తోనే చేశారా అంటే ఎస్, చేత్తోనే చేశామంటారు వాళ్ళు. నిజంగానే చేత్తో చేస్తారు. ఒక లాకెట్ కానివ్వండి, దాని మీద ఉన్నటువంటి డిజైన్స్ కానివ్వండి, చక్కగా వంపు తిరిగినటువంటి దాని రూపురేఖలు కానివ్వండి, బంగారము కన్నా దాన్ని తయారు చేసిన విధానానికి మనం ముచ్చటపడిపోతుంటాం. ఆలోచించండి, బంగారం ఓకే, బంగారం విలువైనదే, కానీ బంగారాన్ని ఉపయోగించి తయారు చేసినటువంటి వస్తువులు, ఆ తయారీకి వారు ఉపయోగించినటువంటి జ్ఞానము చాలా విచిత్రంగా చాలా బాగుంది. ఇంత చిన్న వస్తువులో, చిన్న ఆకృతి కలిగినటువంటి వస్తువులో ఇంత అందంగా ఎలాగా ఏర్చి కూర్చగలిగారు అని అనిపిస్తుంటుంది. ఒక కుంగరాన్ని చక్కగా అలా 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 వంపులు తిప్పి చేస్తారని, అంత చిన్న దానిలో. మరి కొన్ని అయితే చైన్లు కానీ ఏవైనా సరే సన్నగా ఉంటాయి, కానీ ఒకదానికొకటి చక్కటి లింక్ కలిగి అలా గుండ్రంగా తీర్చిదిద్దినట్టుగా అల్లినట్టుగా ఉంటాయి. ఎలా చేశాడు ఇంత తెలివితేటలుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏంటి మనిషే చేశారా, మిషన్తో చేశాడు? లేదు, మనిషే చేశాడు. దానిని విచిత్రమైన పని అన్నాడు. విచిత్రమైన పనులు, విచిత్రం అంటే చూడడానికి ఆశ్చర్యాన్ని కలిగించేది. అలా విచిత్రమైన పనులు చేసే ఎత్తుకి మనిషి ఎదిగిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ తెలివితేటలు? ఎక్కడి నుంచి వచ్చాయి? సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు, దేవునికి మందిరం తయారు చేయాలి కాబట్టి వానికి కలుగునట్లు వానిని దేవుడు ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాడు. ఆరోచనం. మరియు నేను దాను గోత్రంలోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. దట్ ఇస్ ద పాయింట్. మనిషి తెచ్చుకోలేదండి, దేవుడే జ్ఞానాన్ని ఉంచాడు. సమస్త పనులు జరిగించడానికి దేవుడే జ్ఞానాన్ని మానవులలో ఉంచుతున్నాడు. మానవులలో ఉంచకపోతే మనిషికి తెలివితేటలు లేవు. ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి, నేను ఒక క్లాసులో కూర్చోబెట్టి, తాను బెత్తం పట్టుకుని ముందు కూర్చుని అని నేర్పించడు. తాను నీ చేత ఏం చేయించాలనుకున్నాడో దానిని నీ హృదయంలో భద్రపరిచే ఏర్పాటును చేశాడు దేవుడు. దేవుని పని జరిగించడానికి వాటిని వినియోగించాలి అంటున్నాడు. దేవుని మందిరం కొరకు వాళ్ళు తయారు చేసుకుంటూ వెళుతున్నారు. ఇవన్నీ కూడా 35వ అధ్యాయం 30వచనం. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లానే, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవుడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపియున్నాడు. 85వ వచనం. చెక్కువాడేమి అనగా చెక్కేవాళ్ళు తయారైపోయారు అప్పటికే ప్రపంచంలో. ఒక శిల్పాన్ని చెక్కడం లేదా ఒక చెక్కను చెక్కడం, చెక్కతో పనులు, నగిషీ పనులు, విచిత్రమైన పనులు అంటే ఏంటండి? చెక్కతో విచిత్రమైన పని అంటే ఏమిటండి? నగిషీలు. మా తాతయ్య అనగా మా తల్లి గారి తండ్రి, ఆయన ఒక వడ్రంగి మేస్త్రి అండి, పేరు మోసిన వడ్రంగి మేస్త్రి. అట అంటే నేను మేము చాలా చిన్నపిల్లం అప్పుడు, ఆయన నగిషీలు చెక్కితే, చెక్కతోటే నగిషీలు అన్ని చేతితోనే అవన్నీ చేసుకు వెళితే అప్పట్లో ఆశ్చర్యపోయేవారట. ఇప్పుడు మిషన్ల మీద చేయలేని పనిని అప్పట్లో మానవులు చేతులతో చేసి తమ ప్రతిభను నిరూపించేవారు. ఎక్కడి నుంచి వచ్చాయి మనుషులకి ఇవన్నీ కూడా? పూర్వకాలపు మనుషులలో దేవుడుంచిన జ్ఞానము, దాని ప్రకారం ఆ జ్ఞానము తరతరాలు కొనసాగుతూ వెళుతుంది. అందుకే చెక్కువాడేమి,
చిత్రకారుడేమి, చిత్రకారుడు, చిత్రకారుడు అనగా చిత్రాలు గీసేస్తున్నారు అప్పటికే, చిత్రకారుడేమి నీల ధూమర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బుటాపని చేయువాడేమి. బుటాపని అంటే ఏమిటండి? ఆడవాళ్ళకి తెలుస్తుంది అనుకుంటున్నాను బహుశా. జాకెట్కి బుటా ఉండాలి అంటారు, అంటే భుజం దగ్గర ఏదన్నా ఒక విచిత్రమైన ఏదన్నా పెట్టడమా, మరేంటో నాకైతే తెలియదు. కానీ ఈ మాట నేను టైలర్స్ దగ్గర విన్నాను. బుటా పని, సమ్ ఏదో చేతి పని అని మనం అనుకోవచ్చు. ఒక అందమైన రూపాన్ని తీసుకువచ్చే, లేక అందాన్ని మరింత ఇనుమడింప చేసే ఒక పని అని మనం అనుకోవచ్చు. వేటితో చేయాలట? నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్నపు నారతోనూ బుటా పని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు. అనగా ఏ పని అయినను చేయు వారి యొక్కయు, విచిత్రమైన పలి కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. జ్ఞానముతో నింపాడు కాబట్టే మనిషి చేయగలుగుతున్నాడు. ఎంత చక్కగా ఉందండి. మనిషట తనంతట తాను ఎదిగిపోయాడట, ఆలోచించేసాడట, అన్ని తట్టేశాయట. సిగ్గులేదండి ఆ మాట మాట్లాడటానికి, బుద్ధి ఉండాలి కదండి. అతను ఇంగిత జ్ఞానం ఉందా అండి మనుషులకి? అంటే దేవుణ్ణి కనబరచడండి వీళ్ళు, దేవుణ్ణి కనబడేవట్లే చూశారండి. ఎక్కడ కూడా మానవ హృదయాల్లోంచి దేవుణ్ణి తీసేశారండి వీళ్ళ రచనలతోటి, వీళ్ళ పరిశోధనలతోటి, వీళ్ళ మాటలతోటి. 38:23 దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. అతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడై ఉండెను. ఎక్స్పర్ట్స్ అనమాట వీళ్ళందరూ. నాటి కాలంలో ఎక్స్పర్ట్స్, ఎక్స్పర్ట్స్ వీళ్ళు, మాస్టర్స్ అనమాట అండి, మాస్టర్లు. మొదటి రాజుల గ్రంథము 6:4 అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. అల్లిక కిటికీలట, కిటికీలంటే మనకు తెలుసు, అల్లిక కిటికీలట అనగా డిజైన్స్ అనమాట అండి. అల్లికలు అంటే డిజైన్స్, డిజైన్స్, విచిత్రమైనటువంటి డిజైన్లు అవన్నీ కూడా. అంటే సామాన్యులు వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో వాటిని పెట్టుకోలేరు. దేవుని నిమిత్తము ఆ పనులన్నింటినీ కూడా వాళ్ళు ఉపయోగించారు. ఆ తెలివితేటలను ఉపయోగించి దేవుని కొరకు ప్రత్యేకముగా వాటిని చేశారు. పరమగీతములు 3:10 చూడండి. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మొత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో, కుట్టు పని వచ్చింది ఇక్కడ, అక్కడ బుటా పని చూసాం, బంగారముతోనూ వెండితోనూ చూసాం, చెక్కడము అన్నాడు, ఏమంటే చెక్కు పని అన్నాడు. అలాగే శిల్పకారులు శిల్పాలు చెక్కడం గురించి మాట్లాడాడు. చిత్రములు గీయువారు, చిత్రములు గీయువారు. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమంటున్నాడు? విచిత్రమైన కుట్టు పనితో, కుట్టు పనితో, కుట్లు అల్లికలు, రకరకాల వస్త్రాలు, వాటిలో డిజైన్స్, ఫ్యాబ్రిక్స్ అంటుంటాం చూసారండి మనం. కొంతమంది ఆడవాళ్ళు చీరలకు చాలా చేతి వర్క్ అండి, హ్యాండ్ వర్క్ ఎక్కువ దానికి అంటాడు ఎవరు టైలర్. హ్యాండ్ వర్క్ అంటే ఏమిటి? దాని మీద ఎంబ్రాయిడరీస్ వేయించుకుంటూ ఉంటారు, పూసలు పెట్టించుకుంటూ ఉంటారు, ఏవో చెమికీలు పెట్టించుకుంటూ ఉంటారు, లేకపోతే గంటలు వంటివి పెట్టించుకుంటూ ఉంటారు. మొత్తం అంతా అలంకరించుకుని తయారైతే కదా చూడగలిగేది. అంత హడావుడి చేస్తే తప్ప చూడలేరా? చూడలేమన్నమాట. అంత అలంకరణ చేసుకోవాలి అంటే అలా విచిత్రముగా, విచిత్రముగా పనులు జరిగించటము వస్త్రములతోటి, మిగిలిన వస్తువులన్నిటితోనే అనేది మానవులకు అబ్బడానికి కారణం దేవుడు అనుగ్రహించిన జ్ఞానము, దేవుడు నేర్పిన విధానము. ఎంత బాగుంది చూడండి. ప్రతి పని, ప్రతి పని కూడా దేవుడు తన నిమిత్తము మానవులకు నేర్పించాడు. మరి నేర్పిస్తే ఈ రోజున అసలు అసలు దేవుడు అనే ప్రస్తావన తీసుకురావట్లేదు చూసారండి దేవుని పిల్లారా. కాబట్టి ఈ చరిత్రకారులు ఎంత మోసగాళ్ళు, చరిత్రకారులు ఎంత మోసగాళ్ళు, ఎంత మోసగాళ్ళు. కాబట్టి బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా అంటే నేర్పించాడు. ఎందుకు నేర్పించలేదు? బ్రతకడం నేర్పించాడు. మనిషి బ్రతకడం నేర్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. అయితే దేవుడు మరొక పనిని కూడా మానవుడికి నేర్పించాడు.
అదేమిటో మనం రేపు చూద్దాం. ఈ చరిత్రకారుల నోరు ముయించగలిగే మరొక విషయాన్ని రేపు మనం ఆలోచిద్దాం. ఈ ప్రపంచ జ్ఞానుల నోరు ముయించగలిగే గొప్ప సంగతిని, బ్రతుకునిచ్చిన దేవుడిని ఎలా చూపించాలి ఈ ప్రపంచానికి అన్నది మనం రేపు ధ్యానిద్దాం. ఓకే, వెరీ గుడ్. బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా, లేక మనిషే నేర్చుకున్నాడా? బ్రతుకు దేవుని వలన జరిగినది అనే సంగతి మనకు తెలుసు. దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ప్రకారం ఈ భూమి మీద మానవులందరూ కూడా బ్రతుకుతున్నారు. పరలోకము నుండి ఆత్మలుగా ఈ లోకంలోనికి ప్రవేశించారు. అలా ప్రవేశించిన మనిషి ఈ రోజున చాలా ఎత్తుకెదిగాడు, చాలా చాలా పనులు చేసుకుంటున్నాడు. బ్రతుకు దేవుడిచ్చాడు, బ్రతకడం మనిషి నేర్చుకున్నాడు అని చెప్పి చరిత్రకారులు చెబుతున్నట్టుగా కొన్ని వ్యాఖ్యలను నిన్న మనం పరిశీలించాం. బ్రతుకు దేవుడిచ్చాడు అని కూడా ఈ చరిత్రకారులు చెప్పట్లేదండి. బ్రతుకు దేవుడిచ్చాడు అని కూడా అనట్లేదు. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు వీళ్ళిద్దరూ ఏకమయ్యి మనిషి పరిణామ క్రమంలో పుట్టుకొచ్చాడు, అనగా ఒక జంతువు నుండి రూపాంతరం చెందాడు అని చెబుతున్నారు. మరికొందరు అయితే ఎలా పుట్టాడో కూడా, మనిషి ఆవిర్భావం ఏమిటో కూడా తెలీదు అన్నట్టుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథాన్ని మనకు ప్రామాణిక గ్రంథంగా కలిగి ఉన్న క్రైస్తవులమైన మనము దేవుడు చెప్పిన మాటలను బట్టి దేవుడే మనలందరినీ సృష్టించాడు అనే సంగతిని మనం తెలుసుకుంటున్నాము. ఇలాగా పుట్టించిన దేవుడు బాల్య దశ నుండి మనలను ఈ భూమి మీద పెట్టలేదు. తొలి జంటను, తొలి మానవులను ఎదిగిన వారుగా, అనగా యవ్వన దశలో ఉన్నవారిగా దేవుడు సృష్టించి ప్రకృతిలో నిలువబెట్టాడు. అనగా ఒక స్థాయి జ్ఞానం వారికి ఉన్నది. ఏదైనా చెప్పిన వెంటనే నేర్చుకునగలిగే వయస్సు వారికి ఉంది. పసివాళ్ళు అలా కాదండి. పసివాళ్లకు చిన్న వయసు నుండే, అనగా ఇంచుమించు 3-4 సంవత్సరాల నుండే ప్రతి విషయాన్ని నేర్పించుకుంటూ, అక్షరాలతో సహా నేర్పించుకుంటూ, దిద్దిస్తూ, పలికిస్తూ, వాళ్ళ చేత మాట్లాడిస్తూ, నడిపిస్తూ వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి. అయితే యవనంలో ఉన్న వాళ్ళకి అలా కాదు. విషయాన్ని ఒకసారి చెబితే అర్థం చేసుకోగలరు. చెప్పిన దాని మీద మరింత బాగా వాళ్ళు ఆలోచించగలరు. దేవుడు తొలి జంటను పసిపిల్లలుగా భూమి మీద ఉంచలేదు, ఎదిగిన వాళ్ళుగా ఉంచాడు. అనగా ఒక మాట చెబితే దాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం కలిగిన, చురుకైన మెదడు కలిగిన వారిగా దేవుడు వారిని ఉంచడాన్ని మనం ఆదికాండంలో చూసాం చాలాసార్లు. అక్కడ నుండి మనుషులు క్రమక్రమంగా పరిణితి చెందుతూ అనేక పనులను చేస్తూ ఈ రోజున విమానాలను నడపగలిగే, విమానాలను కనిపెట్టుకుని నడపగలిగే, అంతరిక్షంలోనికి నౌకలను పంపించగలిగే, లేదా అంతరిక్షంలో ప్రయోగశాలలను నిర్మించగలిగే ఎత్తుకు ఎదిగిపోయారు. దీనంతటికీ మూలము, ప్రారంభము, ప్రారంభములు అనగా తొలినాళ్లలో వాళ్ళు నేర్చుకున్నటువంటి పనులే. అయితే ఇలా మానవుడు బ్రతకడం నేర్చుకున్నది తనంతట తానుగా ఆలోచించబట్టే తప్పించి ఎవరో అతడికి నేర్పించలేదు అని, మానవ అభివృద్ధి క్రమములో, మానవ పరిణామ క్రమములో, మేధో పరిణామ క్రమంలో మనిషే ప్రతి పనిని నేర్చుకుని ఈరోజు నేను ఎత్తుకు ఎదిగాడు అని చరిత్రకారులు చెబుతున్నారు. ఒకనాడు మనిషికి కనీసం వ్యవసాయం చేయడం కూడా వచ్చేది కాదు. ఎక్కడ ఆహార ధాన్యాలు ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి అవి అయిపోయేంత వరకు అక్కడ ఉండి, అక్కడ నుండి బయలుదేరి మరొక ప్రాంతానికి వెళ్ళి, అనగా ఎక్కడ ఆహారం దొరుకుతుందో అని వెతుకుతూ వెళ్ళి అక్కడ ఆహారం దొరికితే అక్కడ అది పూర్తి అయిపోయేంత వరకు, వాటన్నిటినీ తినేసేంత వరకు ఉండి అలా మరొక చోటకు వెళ్ళేవాడు, అలా ఆహారం వెతుక్కుంటూ వెళ్ళేవాడు తప్పించి సొంతంగా వ్యవసాయం చేయగలిగే శక్తి నరుడికి లేదు. క్రమక్రమంగా తన ఆలోచనలతో దాన్ని సంతరించుకున్నాడు అని చరిత్రకారులు చెప్పడాన్ని నిన్న మనం పరిశీలించాం. అలాగే మనిషికి కనీసం ఏది తయారు చేసుకుని తినడం చేత కాదు అని, పచ్చి మాంసాన్ని కొన్ని సందర్భాలలో, లేకపోతే ఆకుకూరలను, కూరగాయలను, ఫలములను మాత్రమే తినేవాడు అని. అయితే ఒకనాడు కాకతాళీయంగా జరిగినటువంటి ఒక సంఘటన, అదేమిటంటే అడవులు తగలబడినప్పుడు, దానిలో జంతువులు మరణించినప్పుడు, కాలిపోయినప్పుడు అనుకోకుండా ఆ జంతువు మాంసాన్ని తినడం వల్ల దానిలోని రుచిని పసిగట్టినటువంటి మనుషులు అప్పటి నుండి జీవులను కాల్చుకుని తినడం అనే దాన్ని ప్రారంభించారు అని చరిత్రకారులు చెబుతూ వెళుతున్నారు. అంటే
ఆది మానవులు అనగా ప్రారంభపు మానవులు అజ్ఞానులు అన్నది వాళ్ళ అభిప్రాయం. కాలక్రమంలో ఈ పనులన్నిటినీ నేర్చుకున్నారు అని వారిస్తున్నటువంటి వివరణ. అయితే వీళ్ళు చెబుతున్నటువంటి ఈ మాటలు చరిత్రకారులు చెబుతున్న ఈ మాటలు లేక శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాటలు, అది మనిషి ఆవిర్భావం కావచ్చు, మనిషి పరిణామ క్రమం కావచ్చు, ఏదైనా సరే శాస్త్రము కానీ చరిత్ర కానీ చెబుతున్న ఈ మాటలను మనం ప్రామాణికముగా తీసుకోవచ్చా, వాటిని మనం విశ్వసించవచ్చా, దానిపై ఆధారపడి మనం దేవుని ఆలోచనలను నిర్ణయించగలమా అన్నది మనం పరిశీలిస్తున్నటువంటి పాఠం. దేవుని పిల్లలారా, మనిషి చెప్పిన ఏ మాటనైనాను బైబిల్ ధృవీకరించకపోతే నమ్మవలసిన అవసరం లేదు, జ్ఞాపకం ఉంచుకోండి. ఆ మనుషులలో శాస్త్రవేత్తలు ఉండొచ్చు, చరిత్రకారులు ఉండొచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, వాడు కూడా మనిషే అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఏమండి, మనిషి చెప్పినది బైబిల్ ధృవీకరించకపోతే, బైబిల్ అంగీకరించకపోతే దానిని క్రైస్తవులమైన మనము ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవలసిన అవసరం లేదు. దేనినైనా సరే మనం బైబిల్ దగ్గరకు తెచ్చుకుని దేవుని ఆలోచనలతో దాన్ని జత చేసి పరిశీలించి దాని నిగ్గును తేల్చవలసిన అవసరం ఉన్నది. అందుకే ఎంతటి జ్ఞానులనైనా సరే నిలబెట్టి మాట్లాడగలిగే ధైర్యాన్ని, మేధో సంపత్తిని, అపార విజ్ఞాన విషయములను దేవుడు క్రైస్తవులకు కట్టబెట్టాడు ఒక్క బైబిల్ ద్వారా మాత్రమే. అందుకే ఎంతటి శాస్త్రవేత్త అయినా సరే వాడి మూలాలు అనగా వాడి పరిశోధన మూలాలు తప్పనిసరిగా బైబిల్ నుండే ఉంటాయి, తెలుసుకోండి. ఎంతటి చరిత్రకారులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారులు ఉన్నప్పటికీ కూడా అతడు చెప్పిన దానిని ఈ దైవ గ్రంథం వ్యతిరేకిస్తే ఎంతటి వాడినైనా సరే మనం తీసి పక్కన పెట్టాలి. ఇది దేవుడు తెలియపరుస్తున్నటువంటి నిజము. నేను మనం చూసాం, జ్ఞానుల జ్ఞానమును నేను నాశనము చేతును అన్నాడు. ఏ ఎందుకు నాశనం చేస్తాడు, అంత కోపం ఎందుకున్నది ఆయనకి జ్ఞానుల జ్ఞానం మీద అంటే, జ్ఞానుల జ్ఞానము ఎవరి నుండి ఉద్భవించిందో, దేని కొరకు ఉద్భవించిందో, ఆ జ్ఞానము ఎవరిని కనబరచాలో ఈ జ్ఞానులకు అర్థం కాలేదండి. అందుకే మానవ జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు నాశనం చేస్తాను అని చెప్పాడు, ఈరోజుకి చేస్తూనే ఉన్నాడు. వెరీ గుడ్. ఎందుకు బ్రతకడం మానవుడికి ఎలా తెలిసింది, తనంతట తానుగా తెలుసుకున్నాడా, తన అనుభవంతో తెలుసుకున్నాడా, లేక ఎవరైనా నేర్పించారా అని మనం నిన్న పరిశీలించినప్పుడు దేవుడే నేర్పించాడు తప్ప మనిషి వలన అది సాధ్యం కాలేదు అన్నది స్వయంగా దేవుడి మాటల్లోనే మనం చూసాం. ఇప్పుడు ఎవరి మాటలను మనం నమ్మాలి, దేవుడు చెప్పిన దానిని నమ్మాలా, లేక మనిషి చెబుతున్న దానిని అనగా శాస్త్రవేత్తలు లేదా చరిత్రకారులు చెబుతున్న దానిని నమ్మాలా? దేవుడు చెబుతున్నదే మనం నమ్మాలి. దేవుడు చెబుతున్న దానిని మనిషి చెబితే నమ్మాలి? ఆలోచించండి బాగా, దేవుడు చెబుతున్న దానిని మనిషి చెబితే నమ్మాలి. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనిషి చెబితే దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు చెప్పినదే నేను మీకు చెబుతున్నాను. బ్రతకడం దేవుడే నేర్పించాడు అన్నది నిన్న మనం నేర్చుకున్నాం. వ్యవసాయాన్ని దేవుడే నేర్పించాడు. దిగుబడి ఎలా తీసుకురావాలి, ఏ నేలకు ఏ పంట వేయాలి, ఏ మొక్కలను నాటాలి, ఫలాలను ఎలా సంపాదించుకోవాలి అన్నది దేవుడే తెలియజేశాడు, దేవుడే నేర్పించాడు అని ప్రవక్త ద్వారా ఆయన స్వయంగా పలుకగా నిన్న నేను మీకు వివరించి చెప్పాను. కాబట్టి దైవ గ్రంథంపై ఆధారపడి నేను చెబుతున్నటువంటి ఈ దేవుని మాటలను మీరు నమ్మాలి. ఏదో గుణపాలు, పలుగులు, పార్లు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి మేము ఆ భూమి లోపలికి వెళ్ళి వాటిని తవ్వుకుంటూ వెళతాము, వాటి అన్నింటిని శుభ్రపరిచి కొన్ని వస్తువులు బయటపడతాయి, ఆ వస్తువులను మేము రకరకాల రసాయన పద్ధతుల ద్వారా వాటిని పరిశీలించి పరిశోధించి అవి ఏ కాలానివో తెలుస్తాము, దానిని బట్టి నాటి మనుషుల జీవన స్థితిగతులు ఎలా ఉండేయో మేము తెలియ చెబుతాము అని ఎవడో చెబితే మనిషి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని విశ్వసించవలసిన అవసరము లేదు. దేవుని పిల్లారా, సమస్తమును దేవుడే నేర్పించాడు మనిషికి. ఎలా బ్రతకాలో తెలియ చెప్పాడు, ఆహారం ఎలా దొరుకుతుందో వివరించి చెప్పాడు. అంటే మనిషి మీద దేవుడు చాలా శ్రద్ధ చూపిస్తున్నాడు అనే సంగతి మనకు అర్థమైంది. ఈ తెలివితేటలు, ఈ జ్ఞానము మనిషికి ఎక్కడి నుంచి వచ్చాయి? వ్యవసాయం చేయగలిగే తెలివి ఎక్కడిది? ఏమండి, విత్తనాలను విత్తగలిగే తెలివితేటలు ఎక్కడివి? ఈ జ్ఞానం ఎక్కడిది అంటే
దేవుడే నేర్పించాడు మానవులకు. అలాగే విచిత్రమైన పనులు అనగా నగిషీ పనులు, ఒక బంగారంతో కానీ లేకపోతే వస్త్రాల మీద కానీ బుటా పనులు అని నేను చెప్పాను చూశాను. బుటా పని అంటే, బుటా అనగా ఏదైనా ఒక వస్త్రము మీద అందమైన రూపాన్ని దారములతో ఏర్పాటు చేయటము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చీర ఉంది, దాని మీద ఒక పువ్వు అందమైన గులాబీ బొమ్మను ఎంబ్రాయిడరీ అంటారు చూసారండి, అది బుటా పని అంటే, ఎంబ్రాయిడరీ చేయటము అప్పుడే ఉంది. అలాగే ఒక టీషర్ట్ మీదో లేకపోతే ఒక షర్ట్ మీదో ఒక చక్కటి డిజైన్తో కూడినటువంటి అల్లికతో కూడినటువంటి ఎంబ్రాయిడరీ చేయటము, ముఖ్యంగా స్త్రీల చీరల విషయంలోనూ వారి డ్రెస్సుల విషయంలోనూ ఈ విచిత్రమైనటువంటి పనులను మనం చూస్తూ ఉంటాము. అంటే అప్పటి నుంచే ఉందన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది మానవులకి ఇది? ఆ తెలివిని, ఆ జ్ఞానమును, ఆ మనస్సును దేవుడు వారి హృదయములలో ఉంచినట్టుగా మనం చూసాం కదా. అంటే దేవుడే నేర్పిస్తున్నాడా ప్రతిదాన్ని అనగా, ఎస్, దేవుడే నేర్పిస్తున్నాడు, దేవుడే చూపిస్తున్నాడు మనిషికి బ్రతకవలసినటువంటి విధానాన్ని. దేవుడే ఆహారాన్ని సంపాదించుకునే తీరును వ్యక్తపరుస్తున్నాడు. మానవులు బ్రతకటానికి అవసరమైనటువంటి ఎన్నో ఖనిజాలను, రసాయనాలను, అండ్ ఎన్నో విలువైన సంపదలను దేవుడు భూమిలో దాచిపెట్టాడు. సంపద ఉన్నది, సంపదను మనిషి సృష్టించలేడు. ఆలోచించుకోండి, తెలుసుకోండి, సంపదను మనిషి ఉపయోగించుకోగలడు. ఈ గల్ఫ్ దేశాల్లో విస్తారమైన చమురు నిక్షేపాలు ఉన్నవి, వాటిని మనిషి పెట్టలేదే, ప్రకృతిలో దేవుడే పెట్టాడు. కారణం ఏమిటంటే కొన్ని ప్రాంతాలలోని ప్రజలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గల్ఫ్ దేశాలన్నింటిలోనూ ఉన్నది, ఇరాక్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ క్రూడ్ ఆయిల్ చమురు నిక్షేపాలు అనేవి దొరుకుతాయి, అలాగే అమెరికాలో కూడా విస్తారంగా దొరుకుతాయి, రష్యాలో కూడా దొరుకుతాయి. ఇలాగా ఈ సహజ వనరులన్నింటినీ కూడా దేవుడే నిక్షిప్తపరిచి పెట్టాడు. వాటిని తన జ్ఞానంతో లేదా దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానంతో తవ్వి తెచ్చుకుంటున్న మనిషి దాని వలన కొంతకాలము జీవనమును కొనసాగించగలుగుతున్నాడు. ఇప్పుడు మస్కట్ ఉంది కదండి, ఒమన్ కదా, ఒమన్ మనం విమానాల్లో ఒమన్ మేము చూస్తున్నప్పుడు, మస్కట్ ఎయిర్వేస్ ద్వారా మనం వస్తున్నప్పుడు మస్కట్లో కింద కొండలు కనపడతాయి, మీరు గమనించారు లేదు, కొండలు. ఆ కొండలలో అపారమైన గ్రానైట్ నిల్వలు ఉన్నాయటండి. ఆ కొండలను వాళ్ళు అప్పుడే ఉపయోగించట్లేదు, వాటిని ముట్టుకోవట్లేదు వీళ్ళు. ప్రస్తుతానికి ఉన్న చమురు నిక్షేపాలను, సహజ వాయువులు ఉన్నాయి చూసారండి, ఈ గ్యాసెస్, ఎల్పిజి గ్యాసులు ఇవన్నీ ఉంటాయి చూసారా, వాటిని ఉపయోగించుకుంటున్నారు. అవి పూర్తయిపోయేంత వరకు వాడతారు. అవి పూర్తయిపోయిన తర్వాత గ్రానైట్ దగ్గరకు వెళ్ళాలి అని వాటిని దాచుకొని ఉంచుకున్నారు. గ్రానైట్ని ఎవరు ఉంచారు, ఈ క్రూడ్ ఆయిల్ని ఎవరు ఉంచారు? రెండింటిని ఉంచినది దేవుడే. మరి వాటిని వినియోగించుకుంటే తప్ప మనిషి జీవనం కొనసాగదు. వాటిని వినియోగించుకునే తెలివితేటలు కూడా దేవుడే ఇచ్చాడు. అనగా మానవులకు ఈ జ్ఞానమును ప్రసాదిస్తున్నవాడు దేవుడే. చాలా జాగ్రత్తగా గమనించండి. అనగా మనిషి బ్రతకడానికి కావలసిన ప్రతి పదార్థమును, ప్రతి వస్తువును ఉంచుతున్నవాడు, వాటిని వినియోగించుకొని బ్రతకగలిగే తెలివి తేటలను కూడా ఇస్తున్నవాడు దేవుడే. మరి దేవుణ్ణి పక్కన పెడితే ఎలా కుదురుతుంది? అంటే తన జ్ఞానంతో మనిషి పెద్దవాడైపోయాడా? దేవుని లెక్క చేయట్లేదా? శ్రమశక్తి అనుకుంటున్నాడా? శ్రమించి బ్రతకడానికి అవకాశం ఇచ్చిన దేవుడు గొప్పవాడు అనుకుంటున్నాడా? శ్రామిక శక్తి గొప్పదనుకుంటున్నారా? ఏమండి, యుఎస్ఎస్ఆర్ ఉంది, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని మనం చదువుకున్నాం, సోవియట్ యూనియన్ అనేవారు ఒకనాడు, అనేక దేశాలు కలిపి ఒక యూనియన్గా, ఒక కమ్యూనిస్టు రాజ్యంగా, ప్రపంచంలో కమ్యూనిస్టు విప్లవంతో ప్రపంచ రాజ్యాలలో తీవ్రమైన పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప గొప్ప కాలం అదంతా కూడా. స్టాలిన్ అనగా, లేకపోతే ఇంకా చాలా మంది లెనిన్ అని ఈ నాయకులందరూ కూడా ముందు నిలబడి ఆయా దేశాలలో విప్లవం రావడానికి, సంపద అక్కడున్న ప్రజలందరూ సమానంగా పంచుకోవడానికి బీజాలు వేసిన వాళ్ళు. ఈ రోజున శ్రామిక శక్తిని నమ్ముకున్నటువంటి యుఎస్ఎస్ఆర్ చరిత్రలో కనపడకుండా పోయింది. రష్యా అనే ఒక చిన్న భూభాగం మాత్రమే మిగిలింది. శ్రమశక్తి మనిషిని బ్రతికించలేదు. శ్రమ పడి బ్రతకగలిగే అవకాశాన్ని దేవుడిచ్చాడు. కమ్యూనిస్టులు దేవుడు లేడని కొట్టేస్తారు, మన కష్టమే మనకు దేవుడు అంటారు. అది తప్పు. దేవుడు వేరు, మనం కష్టపడడం వేరు. దేవుడు మనకు జీవాన్నిస్తున్నాడు,
దేవుడు మనకు బ్రతుకునిస్తున్నాడు, బ్రతకగలిగే మార్గాన్ని కూడా దేవుడే సూచిస్తున్నాడు. మనం బ్రతకడానికి అనువుగా ప్రకృతిలో ముడి పదార్థాలను ఉంచాడు దేవుడు. ముడి పదార్థం లేకపోతే నువ్వు కష్టపడి ఏ పని చేయగలవు, బ్రతకగలవు? కాబట్టి మనిషి ఈ రోజున ఏ పని చేసుకు బ్రతుకుతున్నా దానికి కారకుడు దేవుడే అని తెలుసుకోక తప్పదు. కానీ మనిషి ఈ రోజున పెద్దవాడై దేవుని జ్ఞానాన్ని లేకపోతే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ధన్యతను తిరస్కరిస్తున్నాడు. మనిషి ఎలా పెద్దవాడవుతాడో దేవుడు చెప్పాడు చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము. ఒకనాడు వ్యవసాయంతో ప్రారంభమైన మనిషి జీవన ప్రస్థానము ఎంత ఎత్తుకు ఎదుగుతుందో దేవుడు ముందుగానే తెలియజేశాడు, రాయించాడు, భక్తుడి ద్వారా రాయించాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం, వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు అన్నాడు. మట్టిలో నుండి తీయుదురు. ఎక్కడో ఇనుము ఉంటుందండి, మనకు కనపడదు. అది మట్టిలో మట్టిగా కలిసిపోయి ఉంటుంది, వెండి ఉంటుంది, కనపడదు. బంగారం ఉంటుంది, బంగారముగా ప్రత్యేకంగా ఏమి ఉండదు, అక్కడ బంగారపు శుద్ధలే ఉండవు. బంగారాన్ని కలిగినటువంటి అనగా బంగారపు మూలాలు ఏవైతే ఉన్నవో ఆ ముడి పదార్థము కలిగినటువంటి మట్టి ఉంటుంది, అలాగే ఇనుమును కలిగినటువంటి మట్టి ఉంటుంది. దానిని శుద్ధీకరిస్తే వెండి కానీ బంగారం కానీ లేకపోతే ఇనుము కానీ తయారవుతుంది, ముడి పదార్థాలు. ఈ మనుషులు ఏం చేస్తారట, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాతిని తీయుదురు అంటున్నాడు. ఎదగబోయే మనిషి జ్ఞానాన్ని దేవుడు వివరిస్తున్నాడు. రాళ్ళు కరిగించి రాగి తీయుదురు అంటున్నాడు. మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు. చీకటికి అంతం అంట, చీకటికి అంతం అంటే కాగడా వెలిగించుకోవడం అండి. చీకటికి అంతం అంటే ఏదైనా ఒక చిన్న చిన్న మంట వేసుకోవడం అనుకుంటున్నారా? కాదండి. ఈ రోజున మనిషి చీకటికి ఇంచుమించు అంతాన్ని కలుగు చేసేశాడు. కువైట్ చూడండి, కువైట్ దేశం, కరెంటు పోవటం మనకు తెలియదు. కరెంటు పోవటం మనకు తెలియదు అసలు. ఏదైనా ప్రమాదం జరిగి కరెంటు సప్లై ఆగిపోవాలి తప్పించి కువైట్లో కరెంటు ఎప్పుడైనా వచ్చిన తర్వాత ఆగలేదు. ఏదైనా ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోవటం లాంటి వైపరీత్యాలు ఏమైనా జరిగినప్పుడు, లేదా మన ఇళ్లలో ఏదైనా ట్రిప్ అయినప్పుడు, మనం చేయరాని పనులు ఏమైనా చేసి తగలబెట్టినప్పుడు ఇంట్లో ఏదన్నా అవ్వాలి తప్పించి అసలు ఎప్పుడూ కూడా కరెంటు పోవడం అనేది జరగదు. నేను ఫర్వానియాలో ఉండగా మేము ఒక రూమ్లో ఉండేవాళ్ళం అందరం కలిపి. ఆ రూమ్లో ఒక ట్యూబ్ లైట్ చిన్నది ఉండేదండి. లైట్ తీసేస్తే నలులు వచ్చేస్తాయని చెప్పి కొన్ని సంవత్సరాలు లైట్ ఆర్పలేదండి. కొన్నేళ్ళు రాత్రులు పగలు అలా వెలుగుతూనే ఉండేది. అది మాడిపోలేదు కూడా ఇంచుమించు 4-5 ఏళ్ళు తర్వాత అది దాని సర్వీస్ అయిపోయిందాక అది కాలిపోయింది, మాడిపోయింది. అంటే మా రూమ్లో పగలు రాత్రి ఒకే విధంగా ఉండేది. చీకటిది, చీకటి లేదు అంటే మనిషి జ్ఞానం ఆ స్థాయికి ఎదుగుతుంది. ఎలా ఎదుగుతుంది? అన్ని తెలివితేటలు ఎక్కడవి మనిషికి? ఏమండి, కొన్ని రకాలైనటువంటి షాఫ్ట్లు అంటారు వాటిని. వాటిని ఒక క్రమ పద్ధతిలో నిర్ణీత వేగముతో తిప్పడం వలన విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది అని మనిషి నేర్చుకున్నాడు, మనిషి తెలుసుకున్నాడు. మనిషికి తెలివితేటలు ఎక్కడవి? ఎక్కడవండి చెప్పండి? చీకటికి అంతం కలుగ చేస్తారు అని చెప్పిన దేవుడే అంతాన్ని ఎలా కలుగ చెయ్యాలో ఆ ప్రోగ్రామును కూడా మానవ ఆలోచనలోనే, మానవ మెదడులోనే పెట్టాడు. ఆలోచించండి, మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతకుచ్చు వారు భూమి అంతముల వరకు లోపలికి వెళ్ళిపోయి సంచరిస్తూ ఉంటారు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెలికి తీయుటకు, రత్నములను వెలికి తీయుటకు. లోపల అంత లోపల రత్నాలు ఏముంటాయండి? అంత లోపలికి రత్నాలు ఉంటాయా? ఎందుకు లేదు, రత్నం విలువైనది. ఏమండి, రత్నము చాలా విలువైనది. రత్నం చాలా చిన్నదిగా ఉంటుంది. అంత చిన్నదానికి ఎంత విలువ ఉందో కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి బొగ్గు కూడా అంతే విలువ ఉంది. చిన్న రత్నం 10,000 ఉండొచ్చు, ఒక 5-6 బస్తాల బొగ్గు 10,000 ఉంటుంది. దాని విలువ ఎంతో దీని విలువ కూడా అంతే. అంటే విలువైన సంపదను మనిషి భూమి లోపల నుండి వెలికి తీస్తాడు అని చెబుతున్నాడు.
గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువగా మనుషులు సొరంగము తవ్వుతారు, సొరంగము తవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారం పుడుతుంది, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి. ఆ త్రోవ ఏ క్రూరపక్షికైనా నువ్వు తెలియదు. డేగ కన్ను దాన్ని చూడలేదు, అది కేవలం మానవులకు మాత్రమే సాధ్యము. గర్వము గల క్రూర జంతువులు దానిని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు, మనుషులు నడుస్తారు అంటున్నాడు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందురు, పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల పడదరుతురు అంటున్నాడు. పర్వతములు పర్వతాలని తిరగదోసేస్తారంట, తీసి ఇంకో చోటు పెట్టేస్తున్నారు ఈ రోజున పర్వతాలని. కొండలను తీసి మరొక చోటు పెడుతున్నారండి అడ్డొస్తున్నాయని. బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టుకట్టుదురు అంటున్నాడు. నీళ్లు ఓడిగిలిపోకుండా, సముద్రంలోకి వెళ్ళిపోకుండా, వ్యర్థం కాకుండా ఏం చేస్తారట? జలధారలకు గట్టు కడతారు. అదే ఆనకట్ట. ఆనకట్టలు, ఆనకట్ట కట్టడం అంటే చిన్న తెలివి అండి. ఎంత ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉండాలి దానికి. ఎక్కడిది నీకు ఇంత బుర్ర, ఎక్కడిది నీకు ఇంత బుర్ర? దేవుడే మానవుల హృదయాలలో వారి బ్రతుకునకు అవసరమైన వాటిని అందించడం కొరకు వివేకము గల హృదయమును ఉంచాను అని చెప్పాడు. చూసారా అండి, యెషయా గ్రంథము 28:29. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అంటున్నాడు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవుడే, దేవుడే, దేవుడే అనుగ్రహిస్తున్నాడు, దేవుడే అనుగ్రహిస్తున్నాడు, దేవుడే ఇస్తున్నాడు. యోబు గ్రంథం 38:36 చూడండి. అంతరింద్రియములలో జ్ఞానము నుంచిన వాడెవడు? అంతరింద్రియములలో అనగా అంతరింద్రియములలో అనగా లోపలి భాగములలో, అంతర్ ఇంద్రియములు, ఇంద్రియములు అనగా అవయవములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని మనం వాటిని పిలుస్తూ ఉంటాం. అంతరింద్రియములలో అనగా లోపలి అవయవములలో అనగా అదొక మెదడు కావచ్చు, లేకపోతే మిగిలిన భాగాలు కావచ్చు. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు అంటున్నాడు. దేవుడు కాదా? మనిషి అంతటా మనిషికి వచ్చేసాయా చెప్పండి. కాబట్టి అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? దేవుడు. ఏమండి, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? దేవుడు. కాబట్టి దేవుడే మానవులకు జ్ఞానమును ప్రసాదిస్తున్నాడు. మనిషి బ్రతికే తీరును నేర్పిస్తున్నాడు. మనిషి తనంతట తానుగా నేర్చుకోలేదండి. మరింత జ్ఞానాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు మానవ హృదయాలలో? ఇది ప్రశ్న. ఇప్పుడు జ్ఞానాన్ని ఉంచినటువంటి దేవుడే, మానవులు బ్రతకడానికి అవసరమైన జ్ఞానాన్ని ఉంచిన దేవుడే, ఆ జ్ఞానమును నాశనము చేస్తాను అని ఎందుకు మాట్లాడాడు? అంతే కదండి, ఆలోచించండి. అందరూ జ్ఞానమును ఇచ్చినది దేవుడైనప్పుడు ఈ రోజున శాస్త్రవేత్తలు ఆ జ్ఞానము వలననే తాము గొప్పవాళ్ళమని చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఆ జ్ఞానమును ఎందుకు నాశనము చేస్తానన్నాడు? ప్రశ్నే కదా. మరి అంత కోపం ఆయనకి ఎందుకు వచ్చింది? అటువంటప్పుడు జ్ఞానం ఇవ్వడం దేనికి? ఆ జ్ఞానమును నాశనం చేయడం దేనికి? అసలు ఇవ్వకుండా ఉంటేనే ఆది మానవుణ్ణి పరమ సొంటలాగా మనం ఊహించుకుంటుంటాం కదండి. మాట చేత కానీ, ఒంటి మీద సరైన బట్టలు లేని, గడ్డం పెరిగిపోయి చాలా భయంకరంగా చేతిలో ఒక కర్రనో లేకపోతే దేన్నో పట్టుకుని పిచ్చి పిచ్చి చేస్తూ తిరుగుతూ ఉండే ఒక ఆదిమవాసులాగా మనం ప్రారంభ మనుషులు ఊహించుకుంటూ ఉంటాం. ఒక అడవి జాతి మనుషుల్లాగా మనం వాళ్ళని చిత్రీకరించుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళగానే మానవులను దేవుడు విడిచిపెట్టేస్తే వదిలిపోను కదా. మరి జ్ఞానమును ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఆ జ్ఞానమును నాశనం చేస్తాను అని అంటున్నాడు. దీనికి మనం సమాధానం వెతకాలి అంటే మరలా ఒకసారి యోబు గ్రంథం దగ్గరికే వెళ్లాల్సి ఉంటుంది. ఇందాక మనం చూసినటువంటి అంశాలు యోబు గ్రంథము 28:9 చూద్దాం. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుంటారు, అవే గ్రానైట్ చెప్పాను కదా ఇందాక అత్యంత విలువైనదని. పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల ద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. ఎంత జ్ఞానవంతుడైపోయాడు మనిషి ఆలోచించండి.
ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నాడు మనిషి, ఎంత జ్ఞానమును ఉంచాడు మనిషి హృదయంలో దేవుడు. లేకపోతే మనిషి ఎలా చేయగలడు ఇవన్నీ కూడా? నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టుకట్టుదురు, మరుగయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు అన్నాడు. అంతే కదండి, క్రూడ్ ఆయిల్ ఎక్కడుందండి ఈ రోజున? మరుగై ఉన్నది, అది కనపట్టలేదు. ఈరోజు మనం ఉపయోగించుకుంటున్న ప్రతి వస్తువు, ఈ కెమెరా కానివ్వండి, టీవీ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడున్నవి? మట్టిలో మట్టిగా ఉన్నాయి, కనబడని రూపాలలో ఉన్నాయి. అలా మరుగయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పింతురు. ఇది మానవ జ్ఞానం వలనే సాధ్యమవుతుంది, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం వలనే సాధ్యమవుతున్నది మనిషికి. ఇదంతా చెబుతూ 12వ వచనంలో మెదడులో నరాలు చిట్లిపోయే ఒక ప్రశ్న వేసాడండి. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అన్నాడు. అదేమిటి, ఇదంత జ్ఞానం కాదా? ఇంత చెప్పిన దేవుడు ఇదంతా జ్ఞానం వలననే జరుగుతుంది, మనుషులు చేసుకు వెళతారు, మనిషికి తెలివితేటలు వస్తాయి అని చెప్పిన దేవుడు జ్ఞానం ఎక్కడ దొరుకునని ప్రశ్నిస్తున్నాడు ఏమిటి? ఏమండి, వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నదని అడుగుతున్నాడు ఏమిటి? నరులు దాని విలువను ఎరుగరు అంటున్నాడు. ఏమండి, జ్ఞానపు విలువ మనకు అర్థం కాకపోవడం ఏమిటండి? ఒక శాస్త్రవేత్త, పెద్ద జ్ఞాని, ఈ రోజున స్టీవెన్ హాకింగ్ అనే అతడు ఒక శాస్త్రవేత్త, మనందరికీ తెలుసు. శరీర అవయవాలు సరిగా లేకపోయినా అంతరిక్షం మీద విశేష పరిశోధనలు చేసి ఎన్నో సంగతులను తెలియజెప్పిన వాడు. అయితే అతడు చెప్పిన అతిపెద్ద తప్పు, అబద్ధం ఏమిటంటే ప్రకృతి దాని అంతటా అదే కలిగింది తప్పించి ఏ శక్తి దాన్ని సృష్టించలేదు, దేవుడు అనేవాడు లేడు అని చెప్పాడు. సరే, దేవుడు లేడు అనే అతి పెద్ద మాటను ఈ ప్రపంచం పట్టించుకోలేదు, కానీ అంతరిక్షం గురించి అతడు అక్కడికి వెళ్ళి చూడకపోయినా చెప్పిన ప్రతి మాటను నమ్మేసింది. ఆలోచించండి, మరి అతడికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి, అన్ని సంగతులు అతడు చెప్పాడు కదా, అదంతా జ్ఞానం కాదా? మరి జ్ఞానం ఎక్కడ దొరుకును అనేది మళ్ళీ దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏమిటి భక్తుడి ద్వారా? అంటే ఇదంతా జ్ఞానం కాదా? పైన వివరించుకుంటూ వెళ్ళినంతా జ్ఞానం కాదా? ఆనకట్ట కట్టడం అంటే ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు, మనందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్ట్ సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, చీఫ్ ఇంజనీర్ దగ్గరికి కానీ మనం వెళ్ళాలంటే చాలా కష్టం, ఎందుకంటే అతను చాలా పెద్దోడు ఉంటాడు. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మనం కలవాలంటే చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు. ఈ హోదా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి వచ్చింది. జ్ఞానమునకు చిరునామా శాస్త్రవేత్తలు, జ్ఞానమునకు చిరునామా ఆఫీసర్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అని మనం చెప్పుకోవచ్చు. జ్ఞానమునకు చిరునామా మరేదో వైద్యులు, వైద్య శాస్త్రవేత్తలు అని మనం చెప్పుకోవచ్చు. జ్ఞానం ఎలా ఉంటుందంటేనే మనం వాళ్ళని చూపించవచ్చు అని మనం అనుకుంటున్నప్పుడు ఏమండి, జ్ఞానం ఎక్కడ దొరుకును అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అంటే, ఈనాడు మనిషికి ఉన్నటువంటి జ్ఞానము జ్ఞానము కాదు అనే సంగతి మనకు అర్థమవుతోంది. మానవులకు దానిని జ్ఞానముగా చెప్పిన దేవుడు తన ఆలోచనల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన కంటికి అది జ్ఞానముగా కనబడడం లేదన్నమాట. మనిషి బ్రతకడానికి వారి అంతరింద్రియాలలో ఇంత వివేచనను, తెలివిని, జ్ఞానమును ఉంచిన దేవుడు దీనంతటి సారాంశము, దీనంతటి ఫలము మరొకటి ఉన్నది, దానిని కనుగొనడమే అసలు సిసలైన జ్ఞానము అని భావించాడు. కాబట్టే మానవులు తమ బ్రతుకు కొరకు వినియోగిస్తున్నా కనబరుస్తున్న ప్రతి జ్ఞానాన్ని కూడా దేవుడు అసలు జ్ఞానంగానే పరిగణించలేదు. కాబట్టి అసలు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? నరులు దాని విలువను ఎరుగరు అంటున్నాడు. ఆ జ్ఞానము విలువ నరులకు అర్థం కావట్లేదు, నరులకు అర్థం కావట్లేదు అంటూ, ప్రాణులున్న దేశంలో అది దొరకదు, అగాధము అది నాలో లేదనును, పోని సముద్రంలో ఉన్నదా అంటే నా యొద్ద లేదనును, సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండిని తోచశక్యము అసలు తోచలేము, తోచరాదు, అది ఓఫీరు బంగారమునకైనను, విలువ గల గోమేధికమునకైనను, నీలమునకైనను కొనబడున్నది కాదు, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు, పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు, కూసుదేశపు పుష్యరాగము దానితో సాటి కాదు, జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా
కోరదగినది అంటున్నాడు. జ్ఞాన సంపాద్యము, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉదయం నుండి రాత్రి వరకు లైబ్రరీలో కూర్చుంటారు. నేను ఇంచుమించు 8వ తరగతి 7వ తరగతి అప్పటి నుండి నండి లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవటం బాగా అలవాటు నాకు, చాలా ఎక్కువగా. ముఖ్యంగా న్యూస్ పేపర్స్ ఎక్కువ చదువుతుండేవాడిని నేను. ఈ స్వాతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, వాటిలోని కథలు, సీరియల్స్, ఎడిటోరియల్స్ ఇవన్నీ బాగా చదివేస్తుండేవాడిని. విపరీతంగా ఇటు మామూలు ఆ చదువు ఉండేది, ఇటు ఈ చదువు ఉండేది. అలా క్రమక్రమంగా నాకు తెలుగు భాష మీద చాలా ఇష్టం ఏర్పడిపోయింది. అలాగా నేను డిగ్రీకి వచ్చేటప్పటికి మొత్తం ఈనాడు పేపర్లోను మిగిలిన పేపర్స్లోను ఎడిటోరియల్స్ అన్నీ కూడా చదివేస్తుండేవాడిని. మామూలు వార్తల కన్నా సంపాదకీయం ఏమంటారు చూసారా, అవి చాలా జ్ఞానంతో నిండి ఉంటాయి. దానిలో ప్రయోగించే పదాలు కానీ ఆ భాషా పటిమ కానీ భాషా జ్ఞానం కానీ చాలా ఉన్నతంగా హై స్టాండర్డ్లో ఉంటుంది అన్నమాట. వాటిని ఎక్కువ చదువుతూ ఉండేవాడిని. అలా చదవటం వల్ల ఏ విషయానైనా సరే అప్పట్లో నేను అనర్గళంగా మాట్లాడుతూ ఉండేవాడిని. నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చాలామంది అనేవారు. నేను ఆరణ్య రేడియోలో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్రజెంటేషన్ ఏమన్నా చెయ్యాలి, ఒక 5 లేదా 10 నిమిషాల్లో ఒక చిన్న స్టోరీని తయారు చేసి మీరు దాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేయండి అని వాళ్ళు అడిగేవారు స్టేషన్ మాస్టర్. దాన్ని నేనే రాయాలి, 5 నుండి 10 నిమిషాలు రాసేసేవాడండి. రాసేసి పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళు ఆశ్చర్యపోయేవారు, ఇంత స్పీడ్గా ఎలా రాయగలిగారు, చాలా బాగుంది ఇది, చక్కగా మీరు దీన్ని ఇంకా డెవలప్ చేసి చెప్పండి అనేవారు. నాకన్నా వయసులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అనగా అప్పటికి నేను డిగ్రీ అయ్యి పీజీ అయ్యి ఎంఏ అయ్యి ఉన్నాను, చాలా పెద్ద వయసు వాళ్ళు వచ్చి ఏదైనా ఒక స్కిట్ లాంటిది రాయండి అంటే గంటలు కూర్చొని ఆలోచిస్తూ ఉండేవారంట, పేపర్లన్నీ చింపేసేవారంట. మీరు ఇంత స్పీడ్గా ఎలా రాయగలుగుతున్నాడు అని స్టేషన్ మాస్టర్ నన్ను అడిగేవాడు. ఎలా రాయగలుగుతున్నానంటే అప్పట్లో బాగా చదివి అవంతా బుర్రకు పట్టేసింది కాబట్టి త్వరగా రాయగలిగేవాడిని. అంటే విస్తారమైన అభ్యాసం వలన జ్ఞానం వంట పడుతుంది అంటే ఎస్ పడుతుంది. అయితే దేవుడు మాట్లాడుతున్నది ఆ జ్ఞానం గురించి కాదండి, దాని గురించి కాదు, ఒక ఆనకట్ట కట్టే జ్ఞానం గురించి కాదు, చీకటికి అంతము కలుగజేసే జ్ఞానం గురించి కాదు మాట్లాడుతుంటా. ఏమండి అసలు సువర్ణము కొనలేనిది ఏమన్నా చెప్పండి. ప్రతి దేశంలోనూ బంగారపు నిల్వలు ఉంటాయి తెలుసా మీకు, ప్రతి ప్రభుత్వం కూడా బంగారాన్ని నిల్వ చేసి ఉంచుకుంటుంది ప్రాపర్టీగా. అలాగే సువర్ణమైన స్ఫటికమైనను దానితో సాటిరావు, సువర్ణమైనను స్ఫటికమైనను అంటున్నాడు. అనగా విలువ గల రాళ్ళు, ఈ రోజున గ్రానైట్ తవ్వకాలు మనకు తెలుసు మైనింగ్ అంటున్నారు. ఈ మైనింగ్ అంతా ఏంటనుకుంటున్నారు, ఈ టైల్స్ ఈ గ్రానైట్లు చాలా ఖరీదైనది. ఆ విలువేది కూడా దేవుడు మాట్లాడుతున్న జ్ఞానముతో సాటిరావట. దేవుని పిల్లారు, మరి దేవుడు మానవులకు దేనిలోనూ కూడా పనికిరాని ఆ జ్ఞానమును ఎందుకు ఇచ్చినట్టు, అసలు ఎందుకు ఇచ్చినట్టు? మనిషి బ్రతకటం కొరకు ఇచ్చాడు దేవుడు. మనిషికి కావలసిన సౌకర్యాలు అందటం కొరకు ఇచ్చాడు దేవుడు మనిషికి జ్ఞానము. అయితే ఏ జ్ఞానాన్నైతే దేవుడిచ్చాడో ఆ జ్ఞానముతో మనిషి తన పనులన్నిటినీ కూడా జరిగించుకుంటూ తన బ్రతుకు తాను బ్రతుకుతూ తను బ్రతకడానికి జీవనాన్ని కొనసాగించడానికి ఇంత మహాభాగ్యమును ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన దేవుణ్ణి మహిమపరచాలి, కనుగొనాలి, కొనియాడాలి అని దేవుడు భావించాడు, ఆశపడ్డాడండి. అయితే మనిషి ఈ జ్ఞానమే గొప్పదని దీనిలోనే విర్రవీగుతూ దేవుణ్ణి పక్కకు నెట్టేశాడు తప్పించి దేవుని విలువను మాత్రం తెలుసుకోలేకపోయాడు. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు అని అనగానే కళ్ళు ఎత్తుకెక్కేసి అలా, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడండి. దిక్కుమాలిన జ్ఞానం అన్నమాట. మా అమ్మ డాక్టర్ చేస్తుందండి అమెరికాలో, లేకపోతే మా అమ్మాయి ఇంకొకటి ఏదో ఎంబీఏ చేస్తుందండి. మా అమ్మాయి ఎంసీఏ చదివిందండి. కళ్ళులో బయట తీసి మా అమ్మాయి ఎలా చేసిందండి, ఎలా చేసింది, పూచిక పుల్ల తీసినట్టు తీసి అలా పక్కన పెట్టాడు దేవుడు. పూచిక పుల్ల నీకు ఇవ్వబడిన జ్ఞానముతో దేవుని జ్ఞానమును కనుగొనగలగాలి. అది దేవుడి ఉద్దేశం, అది దేవుని ఆలోచన.
ఏమండి ఏమీ కానీ మనమే వాటన్నిటిని చూస్తున్నప్పుడు, వేటిని? అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ప్రతి పనిని చూస్తున్నప్పుడు, లేక అంతరిక్ష పరిశోధనశాల నుండి వాళ్ళు వీడియోలు తీసి దాన్ని యూట్యూబ్లో టెలికాస్ట్ చేస్తున్నప్పుడు, రకరకాల కోణాలలో యాంగిల్స్లో ఆ భూమి తిరగడాన్ని, ఆ నీలాన్ని, పైన ఉన్నటువంటి తెల్లటి ఆ మేఘములను, వీటన్నిటిని చూసినప్పుడు అసలు దేవుడు కాళ్ళ మీద పడిపోవాలనిపిస్తుందండి. అటువంటిది వాళ్ళందరూ కూడా నేరుగా వాటిని చూస్తున్నా దేవుణ్ణి ఘనపరచరు, దేవుణ్ణి గుర్తించరండి. అంటే వాళ్ళ జ్ఞానం ఏం కావాలి? నెత్తినేసి కొట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. నువ్వు అంతరిక్షంలోకి వెళితే ఏమిటట, అంతరిక్ష పరిశోధనశాలలో 6 నెలలు ఉండి వస్తే ఏమిటట గొప్పదనం? ఎవరికట గొప్పదనం? అంటే నువ్వు నేర్చుకున్న ఈ లోక జ్ఞానము మహాలోక జ్ఞానాన్ని నీకు అందించలేకపోయింది. ఆ తప్పు ఎవరిలో ఉందో తెలుసా అండి? మానవుడిలోనే ఉన్నది. అంతరిక్షానికి వెళ్ళి అక్కడి నుండి విశ్వాన్ని చూసిన మనిషి దీనిని అంతటినీ తయారు చేసిన ఆ దేవుడి ముందు సాష్టాంగ పడిపోవాలి. అసలు ఆ దేవుడి విలువను తెలియచెప్పాలి. శాస్త్రవేత్తలే కనుక ఆ పని చేసి ఉంటే దేవుడు ఎంత ఆనందించేవాడో తెలుసా అండి? ఎందుకంటే మనకన్నా విషయాన్ని చాలా లోతుగా, చాలా పట్టుదలతో చూసేవాళ్ళు శాస్త్రవేత్తలు. మనం భూమి మీదే ఉన్నాం, మనం యూట్యూబ్లో మాత్రమే చూడగలుగుతున్నాం. వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి నుంచి చూడగలుగుతున్నారు. అంటే వాడు మనకన్నా బుర్రన్నవాడు. అంత బుర్రన్నవాడు దేవుని జ్ఞానమును అర్థం చేసుకుని దేవుని గురించి మాట్లాడగలిగితే ప్రపంచం అంతా వింటుంది, అంగీకరిస్తుంది. ఇక్కడ మానవుడు తన జ్ఞానముతో దేవుని జ్ఞానమును పక్కకు నెట్టేశాడు, పక్కకు నెట్టేశాడు అండి. దాంతో మనిషికి అనుగ్రహించిన ఈ లోక జ్ఞానము మీద దేవునికి భయంకరమైన కోపం వచ్చింది. మనిషి బ్రతకడానికి అనుగ్రహించిన జ్ఞానం మీద దేవునికి చాలా ఆగ్రహం కలిగింది. అనగా వాటిని చూసుకుని విర్రవీగుతున్న మనుష్యుల మీద కలిగింది. అది నా మాట వెనుకున్నటువంటి ఉద్దేశం. అంటే జ్ఞానాన్నిచ్చి దేవుడు తప్పు చేశాడా? చేయలేదు. తన బిడ్డల శ్రేయస్సును కోరి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే దాన్ని చేతబట్టుకున్న దేవుని పిల్లలు దేవుణ్ణే విస్మరించేటప్పటికీ అటువంటి వాళ్ల మీద దేవుడు కారాలు, మిరియలు నూరుతున్నాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము. కొరింథీయులకు రాసిన పత్రిక 1:19 జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును అన్నాడు. జ్ఞానులకు ఉన్నటువంటి జ్ఞానం వెరీ గుడ్. జ్ఞానికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే ఇచ్చాడు. వివేకుల వివేకమును శూన్యపరుతును అన్నాడు. ఈ వివేకం ఎక్కడి నుంచి వచ్చింది? వారి హృదయాలలో ఈ ప్రత్యేకత ఎందుకున్నది? దేవుడే ఉంచాడు. అయితే ఎందుకు ఉంచాడు? ఇది ప్రశ్న. ప్రకృతిని చూసి తనను గమనించి తెలుసుకుంటారు, తనను మహిమపరుస్తారు అని. ఈ జ్ఞానమునకు మూలం ఎక్కడున్నదో ఆలోచిస్తారు అని అదే చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1:19 దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషద పరిచెను. దేవుని గురించి తెలుసుకోవలసినంతటి విశేష జ్ఞాన సంపద ప్రకృతిగా మన మధ్యలో ఉన్నది. అంతే కదండి, ఒక ఆకాశాన్ని చూస్తున్నాం, భూమి తిరగడాన్ని చూస్తున్నాం, భూమి నుండి వస్తున్నటువంటి ఆహార పదార్థాలను చూస్తున్నాం, భూమి లోపలి భాగం ఎలా ఉన్నదో చూస్తున్నాం, మానవుణ్ణి చూస్తున్నాము, మానవ దేహ పనితీరును చూస్తున్నాము, ప్రకృతిలో ప్రతి జీవిని, ప్రతి వస్తువుని మనం గమనిస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకున్నవంటే దేవుని గురించి తెలుసుకోను నిమిత్తమున్నవి. 19 మళ్ళీ చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య, అనగా మానవుల మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషద పరిచయం దేవుడే తెలియజేస్తున్నాడు. దాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని కూడా హృదయాలలో ఉంచాడు. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి అంటున్నాడు. ఆయన నిత్యశక్తియు, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువుని ఆలోచించడం వలన మానవులకు అర్థమవుతుంది. అలా అర్థం చేసుకోగలిగే, ఆలోచించగలిగే, పరిశీలించగలిగే జ్ఞానాన్ని దేవుడు మానవుల హృదయాలలో ఉంచాడు. అయితే వాళ్ళేం చేశారట? మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు అన్నాడు. ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, తమ వాదముల యందు
వ్యర్థులైరి, తమ వాదముల యందు వ్యర్థులైరి, వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. చూసారంటే తాము జ్ఞానులమని చెప్పుకొనుచు యూజ్లెస్ ఫెలోస్, బ్రెయిన్లెస్ ఫెలోస్, బుద్ధిహీనులైపోయారు అన్నాడు. అంటే దేవుని పిల్లారా, వీటన్నిటినీ ఆలోచించడానికి దేవుడు తగిన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి వారు దేవుని తెలుసుకుని ఆయనను మహిమపరచవలసినది పోయి దేవుడే లేడన్నారు. దేవుడే లేడని సరండి, ఎవరికి దేవుడికి ఎంత కోపం వస్తుందో ఆలోచించండి, దేవునికి ఎంత కోపం వస్తుంది. అందుకే దేవుడేమంటున్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును నేను శూన్యపరుతును, శూన్యపరుతును అని చెబుతున్నాడు దేవుడు. శూన్యపరుస్తాను అంటున్నాడు. అంటే దేవుని పిల్లారా, ఏ మనిషి అయితే ఈ భూమి మీద గొప్పవాడిగా బ్రతికి తనను తెలుసుకుని తనను గుర్తించి తనను మహిమపరిచి తన్ను ఘనపరిచి తన ఆశీర్వచనం పొందాలని దేవుడు ఆకాంక్షించాడో, అదే దేవుని కుమారుడైన మనిషి ఈ రోజున తన తెలివితేటలను చూసుకుని తన బ్రతుకు తీరును చూసుకుని ఇదంతా నా వలనే కలుగుతున్నది అనే ఒక పిచ్చి భ్రమతో, మూర్ఖత్వంతో మిగిలిపోయి చివరికి దేవుణ్ణి వెనకకు నెట్టాడు. కాబట్టి దేవుడు జ్ఞానుల జ్ఞానమును నాశనం చేసేస్తాను అన్నాడు. నాశనం, నాశనం. అందుకే ఈ రోజున కరోనా, ఈ ప్రపంచం మీదకు కరోనా దేవుడు పంపిన చెంపదెబ్బండి. ఈ శాస్త్రం మీదకు, ఈ శాస్త్రం మీదకు దేవుడు వదిలిన ఒక చిన్న తెగులు, ఒక చిన్న క్రిమి, దాన్ని అరికట్టలేక చేతులెత్తేస్తున్నాయండి దేశాలు. భారతదేశంలో 60,000 మంది చచ్చిపోయారు. భారతదేశంలో ఇవాళ 75,000 కేసులు భారతదేశంలో. అమెరికాలో ప్రతిరోజు సగటున 50,000 కేసులు. అమెరికాలో 160,000 మందికి పైగా, 70,000 మందికి పైగా చచ్చిపోయారు ఇంతవరకు. ఏంటి ఇంత శాస్త్రం అభివృద్ధి చెందింది? ఎవరికైనా ఒంట్లో బాగోపోతే వెంటనే అమెరికా వెళ్ళిపోతారు ధనవంతులు. అటువంటిది అమెరికా వాళ్లే పెట్టల్లా రాలిపోతున్నారంటే ఇంకేమిటి అసలు చెప్పండి. ప్రపంచంలో వైద్య సదుపాయాలు గొప్పగా ఉన్న అభివృద్ధి చెందిన దేశాల్లోని గొప్ప వాళ్లే నేల రాలిపోతున్నారు అంటే మానవ జ్ఞానం ఏమైపోయింది? ఒక చిన్న క్రిమి ముందు, ఒక చిన్న వైరస్ ముందు తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సిగ్గుపడాలి మనిషి, సిగ్గుపడాలి. కారణం ఏమిటో తెలుసా అండి? కారణం ఏమిటో తెలుసా? దేవుడు విధించిన శిక్షది. మనిషి తన తెలివితేటలను నమ్ముకుని, తన జ్ఞానాన్ని నమ్ముకుని, తన బుద్ధిని నమ్ముకుని, తన చేతి పని ఇదంతా అని విర్రవీగిపోతూ, తనను తాను ఘనపరుచుకుంటూ, సాటి మనిషిని ఘనపరుస్తూ, కొనియాడుతూ, వాళ్లనే దేవుళ్ళుగా చెబుతూ, ఇవాళ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆల్మోస్ట్ డీజీపీ క్యాడర్లో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడిన మాట, ప్లాస్మా దానం చేస్తున్న వాళ్లే దేవుళ్ళు అన్నాడు. ప్లాస్మా అంటే ఏంటో తెలుసు కదండి? కరోనా వచ్చి తగ్గిన వాళ్లలో ఉండే వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన కొంత కణజాలం అది. దానిని రక్తం నుంచి వేరు చేసి మరొకరికి ఎక్కిస్తే, అనగా కరోనా ఉన్న వారికి ఎక్కిస్తే, దానిలో ఉన్నటువంటి ఆ వ్యాధి నిరోధక శక్తి ఆ తెగులుతో పోరాడుతుంది, వాళ్ళకు త్వరగా తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్లాస్మా దానం చేయమని, అనగా కరోనా తగ్గిన వాళ్లను ప్రభుత్వం అభ్యర్థిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నాయకుల చేత, సినీ నటుల చేత ఈ ప్రకటనలు చేయిస్తున్నారు పోలీసులు ప్రెస్ మీట్లు అవి పెట్టి. ప్లాస్మాను దానం చేసే వాళ్ళు దేవుళ్ళు అన్నాడు. ఏమండి ప్లాస్మా దానం చేస్తే దేవుడు అయిపోతాడండి? ఏమండి ప్లాస్మా దానం చేసిన వాడు దేవుడు అయిపోతాడా? అంటే దేవుడు అంటే అంత చిన్నవాడా? చూసారండి దేవుడిని ఎలా చేసారు, ఎలా చేశారు చూసారు? పాపం తెంగరోడు అండి అమాయకుడు దేవుళ్ళు అంటాడు అంటారు. అంటే దేవుడు తెంగరోడా, దేవుడు అమాయకుడా? పిచ్చిదండి పాపం దేవుళ్ళ లాంటిది. దేవుడు పిచ్చోడా, దేవుడు పిచ్చివాడా? ఆలోచించండి. ఇలా మనుషులు తమ జ్ఞానము చేత దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు. అయితే దేవుడు కోపగించి నాశనం చేస్తానని మాట్లాడుతూ
నాశనం చేస్తానని మాట్లాడుతూ ఒక విశేష జ్ఞానం ఉంది, దాన్ని నేను మీకు నేర్పిస్తాను, దాన్ని మీకు పంపిస్తాను, మీరు నా మాట వింటారా, నన్ను విశ్వసిస్తారా, నన్ను నమ్ముతారా అని కొందరిని అడుగుతున్నాడండి. ఎస్, మేము వింటాము అన్న వాళ్ళకి దేవుడు ఆ మహాజ్ఞానమును నేర్పిస్తున్నాడు. ఆ జ్ఞానంతో పాటుగా ఈ ప్రపంచ జ్ఞానులు చేయలేని ఒక అద్భుతమైన పనిని కూడా నేర్పిస్తానంటున్నాడు. ఆ జ్ఞానం ఏంటో చూద్దాం. మొట్టమొదటి మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చూడండి, ఇక్కడ జ్ఞానం అనేది మరొకటి వచ్చింది. అది నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము వంటి జ్ఞానము కాదు అన్నాడు ముందు. ఈ లోక జ్ఞానము కాని ఒక గొప్ప జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటున్నాడు. ఆ జ్ఞానము ఎవరూ కాదు, ఆ జ్ఞానము మూర్తీభవించిన దైవత్వము. ఆ దైవత్వమే యేసుక్రీస్తు అనగా వాక్యము అనే ఒక మహాశక్తి. ఆ మహాశక్తిని తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు. ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా కనబడుతున్న జ్ఞానాన్ని దేవుడు తమకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి, కానీ అన్నిటినీ చేసుకుంటూ వెళుతున్నాడు మనిషి, దేవుణ్ణి మాత్రం పక్కకు నెట్టాడు, దేవుణ్ణి మాత్రం పక్కకు నెట్టాడు. ఆ జ్ఞానాన్ని, ఆ తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని, తాను నేర్పించబోయే ఆ జ్ఞానాన్ని దేవుడు తీసుకునేవాళ్ళు ఎవరు అని ఎదురు చూస్తున్నాడు. అదే 2:6 ఆరోచనం. పరిపూర్ణులైన వారి మధ్య అనగా తమ తెలివితేటలతో అనేకమైన పనులు చేయగలిగే బ్రతక నేర్చిన ఈ సమాజంలోని మనుషుల మధ్య, పరిపూర్ణులైన మాస్టర్స్ స్కాలర్స్ అయినటువంటి ఈ మనుషుల మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అన్నాడు. ఏంటి, వాళ్ళే జ్ఞానులు, వాళ్ళకి జ్ఞానం బోధించాలా? ఒక శాస్త్రవేత్త పెద్ద జ్ఞాని, అతనికి కూడా జ్ఞానం బోధించాలా? ఎస్, అతడికి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంది. అది వెర్రి, అది పిచ్చితనం, పాపం వాడికి తెలియదు. కానీ మనము నేర్పించవలసిన జ్ఞానం ఒకటి ఉంది అంటున్నాడు. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుడు తన జ్ఞానాన్ని నేర్పిస్తాడట, అదే ఆత్మ జ్ఞానము, అదే దైవ జ్ఞానము, అదే వాక్య జ్ఞానము. ప్రపంచానికి జ్ఞానమును ప్రసాదించాడు దేవుడు. చక్కగా ఆ జ్ఞానంతో బ్రతికి దేవుణ్ణి మహిమపరచాలి అనుకున్నాడు తండ్రి. ఎంత మంచి కెమెరాను మీరు ప్రకృతిలో ఉంచారు, దాన్ని తీసుకోగలిగే తెలివితేటలు నాకు కూడా ఇచ్చారు కదా నాయన. దాని వలన నేను ఈ రోజున చక్కగా ఇలా ఇంట్లో కూర్చుని వాక్యం చెప్పగలుగుతున్నాను. అనేక దేశాల నుండి మీ బిడ్డలందరూ కూడా వాక్యాన్ని వినగలుగుతున్నారు, మీ సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నారు తండ్రి. ప్రకృతిలో మీరు ఉంచిన జ్ఞానమునకు, దాన్ని వెలికి తీయడానికి నాలో ఉంచిన జ్ఞానమునకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. హ్యాట్స్ ఆఫ్ నాన్నగారు మీరు అని కొడుకు తండ్రిని గురించి మాట్లాడితే ఆ తండ్రి ఎంత మురిసిపోతాడు, ఎంత పొంగిపోతాడు ఆలోచించండి. అది లేదు, అది లేదు. మొబైల్ పితామహుడు అని ఒకడు బయలుదేరతాడు, మొబైల్ సృష్టికర్త. ఏంటి, మొబైల్ కూడా సృష్టికర్త ఉంటాడా? ఏంటి, వీడేమన్నా మంత్రాలేసి రప్పించాడేంటి మొబైల్ని? ఎక్కడుంది ఈ మెటీరియల్ అంతా, ఎక్కడుంది అండి మొబైల్లోని మెటీరియల్ అంతా, ఎక్కడుంది, ఎక్కడుంది? మట్టిలో ఉన్నది. మట్టి చూడగలుగుతోంది, మట్టి మాట్లాడగలుగుతోంది, మట్టి వినగలుగుతోంది, మట్టి భద్రపరచగలుగుతోంది. మట్టికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ, వాటి రూపాన్ని మార్చి ఇదిగో ఇలా తయారు చేసి మనకు అమ్ముతున్నాడు, వాడు సొమ్ము చేసుకుంటున్నాడు. మొబైల్ సృష్టికర్త, మొబైల్ పితామహుడు. అంటే ఘనత దేవుడికి వెళ్ళదా? దేవుడికి వెళ్ళట్లేదు. క్రెడిట్ దేవుడికి వెళ్ళట్లేదు. అటువంటప్పుడు ఎందుకు ఈ పనులను దేవుడు ఉంచాలి? మనిషికి ఎందుకు తెలివితేటలు ఇవ్వాలి? అందుకే జ్ఞానుల జ్ఞానమును ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పాజ్ కొడతాడు, అలాగా స్టాప్ కొడతాడు. అలాగా స్టాప్ కొడితే ఏమైపోతామండి? ఆలోచించండి, నిన్న ఆఫీస్కి వెళ్ళిన వెంటనే కంప్యూటర్ ఆన్ చేసేటప్పటికి అది ఆన్ కాలేదు, పని చేయలేదండి. ఐటీ వాళ్ళని పిలిచాను, వాళ్ళు వచ్చి ఏదో మొత్తానికి చేసి కింద మీద పడి ఆన్ చేశారు. వెరీ గుడ్.
ఆఫీస్లో ఉన్న కంప్యూటర్లన్నీ ఆఫ్ అయిపోతే పరిస్థితి ఏంటి అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు ఆలోచన వచ్చింది నాకు, మనిషి ఈ కరెంటు మీద ఈ కంప్యూటర్ మీద ఆధారపడిపోయాడు కదా, ఈ కరెంటుని ఈ కంప్యూటర్ని నమ్ముకుని గాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎలాగా? విమానంలో కూర్చుని కింద పవర్ సప్లై ఆగిపోయింది అనుకోండి, ఒక్కసారిగా ప్రపంచం అంతా. విమానం ఎక్కడుందనుకోవాలి? అసలు నావిగేషన్ పనిచేయదు, కిందన్న వాళ్ళతో కాంటాక్ట్స్ ఉండవు. ఇది ఆకాశంలో ఎక్కడున్నదో ఎక్కడ దిగుతుందో ఏమీ తెలియదు అసలు. ఇక వాడు నెమ్మదిగా కిందకు దింపుతాడు. రన్వే మీద దిగితేనే విమానాలు నిలబట్టలేదు, వెళ్ళిపోయి ఎక్కడో గుద్దేసి ఆగిపోతున్నాయి మనం చూస్తున్నాం. ఏది భూమి మీద ఉన్న వాళ్ళు ప్రతి సెకండ్ ఏది నొక్కాలో ఎలా జరపాలో ఎక్కడ స్లో చేయాలో ఇవన్నీ కూడా రికార్డ్ చేసి ఉంచుతారు విమానంలో. వాటిని బట్టి వాటిని వింటూ వాళ్ళు ఆపరేట్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అది కాకుండా భూమి మీద ఉన్నవాడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఎప్పుడు కూడా కంట్రోల్ రూమ్లో ఉన్నవాడు వాడు చెబుతూ ఉంటాడు టెంపరేచర్ ఎలా ఉంది, అక్కడ గాలులు ఎలా వీస్తున్నాయి, మీరు ఈ డైరెక్షన్లో రండి ఆ డైరెక్షన్లో వెళ్ళండి, అన్ని వాడు డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు ఎక్కడికక్కడ. ఇంత జరుగుతున్నా విమానాలు దింపలేకపోతున్నారే, ఈ కరెంటును నమ్ముకుని పైకి వెళ్ళిపోతున్నారు కదా. కరెంటును నమ్ముకుని మనం ప్రతిదినము పనుల్లోకి వెళ్ళిపోతున్నాం కదా. ఈ కరెంటును దేవుడు ఒక్క రోజు అలా ఆఫ్ చేశాడంటే ప్రపంచం అంతా ఎన్ని లక్షల మంది పెట్టల్లా రాలిపోతారో ఆలోచించండి. ఇది మానవ జ్ఞానం, ఇది మనిషి జ్ఞానం అండి. దేవుడు తలుచుకుంటే మనిషి పరిస్థితి ఇలా మారిపోతుంది. తాను ఏదో చేసేయగలదు, ఇదంతా నా స్వయం కృషి, ఇదంతా నా కష్టం అనుకుంటాడు మనిషి. కాదు, మానవుడు బ్రతకడానికి మానవ హృదయంలో దేవుడు ఉంచిన మేధస్సివి, దానిని గుర్తించాలి మనిషి. దాన్ని గుర్తించట్లేదు ఈ ప్రపంచం. అందుకే దానిని గుర్తించడానికి దేవుడే పాఠ్యాంశాలను రూపొందించాడు, తానే మాస్టర్ అయి బోధించాడు. ఏమండి, చేయవలసిన పనులను నేర్పించాడు, పని పాటులను నేర్పించాడు తండ్రి అయిన దేవుడు. ఎవరికి నేర్పించాడో మనకు తెలుసు. యోహాను సువార్త 8:29 కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టుయు, తండ్రి నాకు నేర్పినట్టుయు, తండ్రి నాకు నేర్పినట్టు. తండ్రి నేర్పిస్తున్నాడా? నేర్పిస్తున్నాడండి. ఆదాముకు నేర్పించాడు, అప్పటి మానవాళికి నేర్పించాడు, ఇప్పటికీ ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా ఫలితాన్ని సాధించలేకపోతున్నాయి, దేవుడిని సంతోషపెట్టలేకపోతున్నాయి. అందుకే దేవుడు యేసుక్రీస్తు గారికి నేర్పిస్తున్నట్ట పాఠాలు. ఏదైనా ఒక పని నేర్పిస్తున్నారు అంటే, ఏదైనా ఒకటి నేర్పిస్తున్నాము లేకపోతే నేర్చుకుంటున్నాము అంటే తప్పనిసరిగా దాని వలన ప్రయోజనం చేకూరాలి. ఆ ప్రయోజనమే పని చేయటము. కంప్యూటర్ ఇంజనీరింగ్ నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకున్నారు? సరదాగా ఒళ్ళు కొవ్వెక్కండి. ఎందుకు నేర్చుకుంటారు? కంప్యూటర్కి సంబంధించినటువంటి పనులన్నీ జరిగించడానికి. ఒక డ్రైవింగ్ నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకుంటారు? డ్రైవింగ్ చేయడానికి. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశము దానికి సంబంధించిన పనిని జరిగించటము. అనగా విద్యాభ్యాసం యొక్క ఫలితం ఏమిటంటే, రిజల్ట్, ఫలం ఏమిటంటే పనులు చేయటము. మనం చదువుకున్నది ఉద్యోగం చేయటం కొరకు. ఇప్పుడు యేసుక్రీస్తు గారికి నేర్పిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు, నాడు ఆదాముకు నేర్పించినట్టుగా, లేకపోతే నేటి మానవాళికి నేర్పించినట్టుగా. మానవాళికిని బ్రతికించటం కొరకు, బ్రతకటం కొరకు వారి హృదయాల్లో దేవుడు జ్ఞానం ఉంచితే వారి ఆత్మలను రక్షించు అపార జ్ఞానమును యేసుక్రీస్తు గారికి, పరిశుద్ధాత్మ గారికి తండ్రి అయిన దేవుడు నేర్పించాడు. దాని ఫలితం ఏమిటి? పని చేయటం కొరకు. ఏమండి, యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. పని తుదముట్టించుటయు, ఏ పని? ఏ పని? నేను ఎందుకు వచ్చానని చెప్పాడు ఆయన ఈ లోకంలోకి. మార్కు సువార్త 1:38 ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించునట్లు వెళుదము రండి అంటున్నాడు. ప్రకటించునట్లు వెళుదము రండి. ప్రకటన అనే పని మీద ఆయన వచ్చాడు. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ప్రకటించటం అనే పని మీద వచ్చాడు. ప్రకటించడానికి ఏం కావాలి? జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అనగా ఒక విద్యాభ్యాస ఫలితము
దానికి సంబంధించిన పనులను నిర్వర్తించడము అనే సంగతి మనకు అర్థమైంది. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారు నేర్చుకుని వచ్చాడు, నేర్చుకున్న ఆయన పని చేసుకుంటూ వెళ్ళాడు. అదే సువార్త పని. సువార్త అనేది ఒక పని అండి దేవుని పిల్లలారా. సువార్త అనేది ఒక పని. సువార్త అనేది ఒక పని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో. సువార్త అనే ఒక పని ఉందా? ఉంది. క్రైస్తవులకు పనుందా? ఉంది. సువార్త ప్రకటించడం అనేది ఒక పనేనా? పని. మరి పనిని క్రైస్తవులు చేయగలుగుతున్నారా? లేదు. ప్రపంచ ప్రజలకు ఈ పని అనేది ఒకటి ఉన్నదని తెలుసా? తెలియదు. ఇటు క్రైస్తవులకు తెలియదు, అటు ప్రపంచంలోని మిగిలిన జలాంగాలకు ఎలాగూ తెలియదు. ఏ వేళకి ఎందుకు తెలియకుండా పోతున్నాయి ఇవన్నీ కూడా? దేవుడు పని ఉన్నదనే సంగతి ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు? ఇప్పుడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడడం లేదు అన్నాడు. అంటే ప్రతి ఒక్కడూ ఈ భూమి మీద పని చేసుకుని బ్రతుకుతున్నాడు, ఆ పనులలో మునిగిపోయాడు పూర్తిగా. దేవుడి పనినే పక్కన పెట్టాడు. దేవుడి పనిని పక్కన పెట్టేశాడు. అందరూ సొంత కార్యములే, అందరూ సొంత కార్యములు. యేసుక్రీస్తు కార్యములను ఒక్కడు చూడడు అన్నాడు. ఇప్పుడు ఈ పనులన్నీ మీరు ఏ ఉద్యోగం చేస్తారండి? ఉద్యోగం అంటే పని. మీరు ఏ ఉద్యోగం చేస్తారు? నేను డాక్టర్నండి, నేను కలెక్టర్నండి, లేకపోతే నేను ఇండియన్ ఎంబసీలో పనిచేస్తానండి, లేకపోతే నేను అక్కడెక్కడో పనిచేస్తానండి. ప్రతి ఒక్కడు తన సొంత పనులే. నీకు ఈ పనులను ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు పొట్ట పోషించుకుంటావని. నీ ప్రధానమైన పని ఏమిటి? సువార్త ప్రకటన. మానవుల మనస్సులలో, హృదయాలలో, మెదళ్లలో చిత్ర విచిత్రమైన పనులు జరిగించగలిగే జ్ఞానమును దేవుడే ఉంచాడు. అయితే దాని ఉద్దేశం ఏమిటి? ప్రతి మనిషి దేవుడిని తెలుసుకోవాలి, ఘనపరచాలి, గుర్తించాలి. తనకు కలిగిన ఈ తెలివితేటలు, ఈ జ్ఞానం అంతా దేవుని వలన అయినది అని సమాజానికి చాటి చెప్పగలగాలి. దేవుని విలువను ప్రపంచం అర్థం చేసుకునేటట్టుగా వివరించగలగాలి. ఇది దేవుడి ఆలోచన, ఇది దేవుని ఉద్దేశం. అయితే మనిషి ఎలా తయారయ్యాడు? తన పనులలో పడిపోయాడు. తన సొంత తెలివితేటలు, తన జ్ఞానము, తన మేధస్సు అంటున్నాడు. ఈ రోజున మనిషి మేధస్సట అంతరిక్షంలోనికి ఎదిగిందట, అంతరిక్షంలోకి వెళ్ళిపోయిందట. మనిషి మేధస్సు ఎంతో ఎత్తుకు ఎదిగిన అని కబుర్లు చెప్తుంటారు పేపర్లోను, టీవీలోను, అట్లను కథనాలు అయ్యి టెలికాస్ట్ చేసేటప్పుడు. అంత పెద్దోడైపోయాడా మనిషి? దేవుడు మనిషికి ప్రసాదించిన మేధస్సు నేడు మనిషిని అంతరిక్షానికి చేర్చింది అంటే ఎలా ఉంటుంది? మనిషి తన తెలివితేటలతో అంతరిక్షంలోనికి దూసుకుపోతున్నాడు అంటే ఎలా ఉంటుంది? చూశారండి దేవుడిని ఎలా చిన్నవాడిని చేసేశారు. దేవుని పిల్లారా, అసలు సిసలైన పనున్నది, అసలు సిసలైన పనిపాట్లున్నవి మనిషికి. అవి దేవుడిని గూర్చి చెప్పుకునే మాటలు, దేవుని కొరకు చేసే పనులు. ఇశ్రాయేలులకు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇశ్రాయేలులకు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చాడు? పండుగలు ఎందుకు ఆచరించమన్నాడు? పర్ణశాల పండుగ దేనికి? గుడారాల పండుగలు దేనికి? ఆ రోజు తీరికగా ఉండి దేవుడు తమ జీవితాలలో జరిగించిన గొప్ప కార్యములను తలచుకుని ఆ మహానుభావునికి కృతజ్ఞతలు చెల్లించాలని కాదా? దాన్ని వాళ్ళు ఆచరించగలిగారా? లేదు. వాళ్ళ వాళ్ళ పనులలో పడిపోయారు. ఈ రోజున మనుషులు దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతోటే బ్రతుకుతూ విర్రవీగుతూ ఆ దేవుణ్ణే తీసి పక్కకు నెట్టేస్తున్నారు. అందుకే దేవుని పిల్లారా, అసలు సిసలైన విద్య అంటే ఏమిటో, ఏమండి అసలు సిసలైన జ్ఞానం అంటే ఏమిటో దేవుడు క్రైస్తవులకు చెప్పాడు, క్రైస్తవులకు చెప్పాడు. కాబట్టి చరిత్రకారుడు కానీ శాస్త్రవేత్త కానీ ఎవడు ఏది మాట్లాడినా దేవుని ఆలోచనలకు అనుగుణంగా ఉన్నదా లేదా లేక విభేదిస్తున్నదా అని ఆలోచించవలసిన అవసరం, పరీక్షించవలసిన అవసరం, నిర్ధారించవలసినటువంటి అవసరం క్రైస్తవుడి మీదే ఉన్నది. ఆ బాధ్యత క్రైస్తవుడి మీదే పెట్టాడు దేవుడు.
కాబట్టి ఈ రోజున చరిత్రకారులు బయలుదేరిపోయి నాటి కాలంలో మనిషి బ్రతుకెలా ఉన్నది, వ్యవసాయం చేసుకోవడం కూడా చేత కాదు, క్రమక్రమంగా వ్యవసాయం నేర్చుకుని బ్రతికాడు, ఇదంతా మనిషి తెలివితేటల వల్లే సాధ్యమైంది అని అనటం. ఈ రోజున కూడా మనిషి తయారు చేస్తున్న ఈ మందులు, చేస్తున్న ఈ పరిశోధనలు, లేకపోతే మనిషి బ్రతుకుతున్న తీరు, ఇదంతా తన సొంత తెలివితేటలు, తన జ్ఞానం అనుకుని విర్రవీగడాన్ని బట్టే ఇటువంటి కరోనా వంటి భయంకరమైన తెగులను దేవుడు పంపిస్తున్నాడు. ఈనాడు గుర్తించలేదు, ఆనాడు గుర్తించట్లేదు మనిషి దేవుణ్ణి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఈ పనులన్నిటినీ దేవుడు చేయించడానికి ఉన్న కారణం ఏమిటంటే మనిషి అసలు సిసలైన పని అంటే ఏమిటో తెలుసుకోగలగాలి. అసలు సిసలైన పనిని గ్రహించగలగాలి మనిషి. అదే దేవుడి పని. లోక జ్ఞానమును దేవుడే నేర్పించాడు. నేర్పించడం అంటే లోక జ్ఞానం అనగా తప్పులు చేసే జ్ఞానము, విర్రబీగే జ్ఞానం అని కాదండి. ఆ వస్తువులను మనిషి ప్రయోజనము నిమిత్తము రూపొందించగలిగే జ్ఞానము, అది అక్కడ చెబుతున్నాడు. ఆ జ్ఞానము దేవునిని గుర్తించలేకపోతున్నందుకు అటువంటి జ్ఞానుల మీద దేవుడికి కోపం వచ్చింది, అనగా అలా ప్రవర్తించే వారి మీద దేవుడికి కోపం వచ్చింది. కాబట్టి అసలు సిసలైన జ్ఞానాన్ని మనకు నేర్పిస్తున్నాడు, క్రైస్తవులకు నేర్పిస్తున్నాడు. అదే సువార్త పని. దేవుని జ్ఞానము, దేవుని జ్ఞాన ఫలం ఏమిటంటే, ఫలితం ఏమిటంటే సువార్త పని జరిగించాలి ప్రతి క్రైస్తవుడు కూడా. అదే నిజమైన పని. వాడు కలెక్టర్ అయినా లేకపోతే మరొకడైనా ఆ పని ఎందుకు పనికిరానిది? పొట్ట పోషించుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే, ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే, తన కడుపును నింపుకోవడానికి మాత్రమే అతడు చేస్తాడు. ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే తన మనో అభీష్టాలను నెరవేర్చుకోవాలని, ఒక పెద్ద ఉద్యోగంలో ఉండాలి అని తాపత్రయంతోనే చదివి ఆ పొజిషన్లోకి వెళ్తారే తప్పించి, ఆ పొజిషన్లోకి వెళ్ళిన వాడు తినేది అదే తిండి, మనం తినేది అదే తిండి, అదే బ్రతుకు, అదే గాలి పీలుస్తున్నాం. కరోనా వాళ్ళకే వస్తుంది, మనకే వస్తుంది. జబ్బులు వాళ్ళకే వస్తున్నాయి, మనకే వస్తున్నాయి. బ్రతికే విధానంలో లేదు. దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతకడంలోనే ఉన్నది సమస్తము. కాబట్టి అవి ఎంతటి పనులైనా సరే అవి దేవుని పని ముందు ఎందుకు పనికిరానివి? అవి నిరర్ధకములు, నిరర్ధకములు. దేవుని పని సర్వశ్రేష్టమైనది. దేవుని పని ఈ లోక సంబంధ జ్ఞానానికి సంబంధించినది కాదు, అది ఆత్మజ్ఞానానికి సంబంధించినది, పరలోక జ్ఞానానికి సంబంధించినది. ఈ లోక జ్ఞానము అనగా ఈ 60 ఏళ్లలో బ్రతికే జ్ఞానము కేవలం మనిషిని సాఫీగా జీవనం కొనసాగింప చేయడానికి ఉపయోగపడుతుంది అంతే తప్పించి పరమునకు చేర్చదు, పరమునకు చేర్చదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విద్యను నేర్చుకోవాలి. దానినే మహోన్నతుని విద్య అని దేవుడు రాయించాడు సంఖ్యాకాండము 24:16 చూడండి. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త అంటున్నాడు. మహోన్నతుని విద్య, మహోన్నతుని విద్య, మహోన్నతుని విద్య ఒకటి ఉంది. రాకెట్ సైన్సే గొప్పది అనుకుంటున్నావా? ప్రకృతిలో దొరికే మండే పదార్థాలు అన్నింటినీ కూడా ఒక క్రమంలో పెట్టి, వీళ్ళు ఏర్పాటు చేసుకున్న కొన్ని సూత్రాల ప్రకారం దాన్ని మండించి మనిషిని దానిలో కూర్చోబెట్టి అంతరిక్షంలోకి తీసుకువెళ్ళటం పెద్ద పని అనుకుంటున్నారు. దాని దరిదాపులు కూడా ఎవరు వెళ్ళకూడదు. మరి వాళ్ళు చాలా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు. మనం కనీసం కంటితో చూడకూడదు, ఉండదు, టీవీలో చూడాలంతే. అంత సీక్రెట్గా జరుగుతుంది అదంతా. ఏది? మనిషిని ఆఫ్టర్ ఆల్ అంతరిక్షంలోకి పంపించడానికి. కానీ మహోన్నతుని విద్య ఆత్మను భూలోకము నుండి సాక్షాత్తు దేవుడన్న లోకమునకు పంపడానికి ఉపయోగపడేది. ఆ జ్ఞానమును గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే జ్ఞానము ఎక్కడ దొరుకును అన్నాడు, ప్రశ్నించాడు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? సముద్రము, అది నాలో లేదు. నరుల లోకము, అది మా దగ్గర కూడా లేదు అని తేల్చి చెప్పేసాయి. మా దగ్గర లేదు, అంత విలువైనది మా దగ్గర లేదు. అది బంగారముతో సాటి కాదు, అది పుష్యరాగములతోనూ మిగిలిన రత్నములతోనూ సాటి కాదు, వెండితో దాన్ని తోచలేము, అంత విలువైనది. అసలు అది భూలోకంలోనే లేదు అంటే మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? అది పైనుండి వచ్చిన జ్ఞానము అంటున్నాడు. చూడండి యాకోబు పత్రిక 3:15 ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. ఏ జ్ఞానము? ఏ జ్ఞానము ముందు చెబుతున్నాడు చూడండి, 14:14 అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరము, వివాదము, ఒళ్ళు కొవ్వెక్కిపోవడం, చదువును బట్టి, పనులను బట్టి, ఉద్యోగాలను బట్టి, హృదయంలో సహింపనలవి కాని మత్సరము, అసూయ, వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధవాడవద్దు. ఇలా అబద్ధాలాడి
గర్వపడే ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. జ్ఞానం ఎక్కడ దొరుకును? అది భూలోకంలో దొరకదే, అది సముద్రంలో లేదే, మరి ఎక్కడుందది? పైనుండి వస్తుంది ఆ జ్ఞానము. ఆ పైనుండి జ్ఞానాన్ని మోసుకొచ్చిన జ్ఞానియే యేసుక్రీస్తు గారు. ఆ విద్య నేర్చుకోవాలి అని క్రీస్తుకు నేర్పించాడు ఆ విద్యను. ఆ విద్యను యేసుక్రీస్తు గారు శిష్యులకు నేర్పించారు. పరిశుద్ధాత్మ గారు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకొని వచ్చి శిష్యుల ద్వారా ఆ విద్యను పలికించాడు. ఆ విద్యను నేర్చుకున్న వాళ్ళు దేవుని పనిని అనగా సువార్త పనిని జరిగించగలరు. అది అసలు శిష్యులైన పని, అది అసలైన జ్ఞానము, అది మహోన్నతుని జ్ఞానము, అది మహోన్నతుని విద్య. ఇంజనీరింగ్ ఇదొక విద్య, డాక్టరు అదొక విద్య. ఏమండి క్రైస్తవుడు అసలు ఎలా బ్రతకాలండి? క్రైస్తవులు ఇంజనీర్లు డాక్టర్లు అని చెప్పుకుంటూ పెద్ద పెద్ద పదవుల్లో ఓ విర్రవీగిపోతుంటారు. ఒక్కడు 10 నిమిషాలు నిలబడి దేవుడి గురించి ఏమన్నా మాట్లాడండి రా, బైబిల్ గురించి మాట్లాడండి అంటే ఒక్కడి నోట్లోంచి అక్షరం ముక్క రాదండి. ఒక్కొక్కడు పెద్ద మొనగాళ్ళలాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు కదండి, పెద్ద పెద్ద కార్లు వేసుకుని సూట్లు వేసుకుని వచ్చి అయ్యగారు నల్ల కళ్ళజోళ్ళు పెట్టేసుకుని చర్చిల్లో వచ్చి ముందు కూర్చుని ముందు సీట్లో కూర్చుని ఒళ్ళు నలిగిపోకుండా అలవకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని బైబిల్ కూడా తెచ్చుకోడు ఒక్కొక్కడు ఉండి మళ్ళీ బైబిల్ తీసుకుని వెళ్ళి చేతిలో బైబిల్ ఉండవు, నామోషి బైబిల్ పట్టుకుని వెళ్ళక, ఎందుకంటే పెద్ద ఆఫీసర్ కదా, పెద్ద వ్యాపారవేత్త కదా వాడు. సూట్ వేసుకుని వస్తాడు, పాసగారు ఎదురెళ్ళి స్వాగతం పలికి ముందు కూర్చోబెడతాడు అని సిగ్గు లేకుండా వీడు. ఎందుకంటే వాడిచ్చే డబ్బు మీద కక్కుర్తి, వాడిచ్చే దశం భాగం మీద బ్రతికేవాడు వీడు. డబ్బు కొరకు మనుషులను పొగిడేవాళ్ళు, కొనియాడేవాళ్ళు వీళ్ళు. సత్యాన్ని స్థాపించేవారు కాదు వీళ్ళు మనుషుల హృదయాలలో. సమానత్వం అనేది చేత కాదు వీళ్ళకి, దేవుని జ్ఞానాన్ని బోధించలేరు వీళ్ళు. దొంగ బోధకులు వీళ్ళంతా, మోసగాళ్ళు వీళ్ళంతా, కడుపునకు దాసులు వీళ్ళంతా. వాడినేదో పెద్ద చేసి చూపిస్తారు. సంఘంలో నిజాయితీపరుడైన భక్తుడు ఒకడుంటే వాడిని మాత్రం పట్టించుకోరు ఈనాటి ఈ బోధకులు, ఈ సంఘ కాపర్లు. వాడికి విలువిచ్చి వాడికి ప్రాధాన్యతనిచ్చి వాడిని తీసుకొచ్చి ముందు వాడేదో పెద్ద ముదీర్లా ఫీల్ అయిపోయి వాడు అలా సూట్ వేసుకుని వచ్చి అలా కూర్చొని మళ్ళీ అలా లేచి వెళ్ళిపోతాడు వాడు సూట్ నలక్కుండా. వీళ్ళు క్రైస్తవులు ఇలా తగలబడ్డారు కాబట్టే ఈరోజున దేవుని జ్ఞానం ఏమిటో, దేవుని విద్య ఏమిటో, దేవుని పని ఏమిటో, సువార్త పని అంటే ఏమిటో అసలు క్రైస్తవులకే తెలియలేదు. ఇంకా మిగిలిన సమాజానికి వీళ్ళు ఏం చెప్పగలరు, మనం ఏం ప్రకటించగలం చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి బ్రతకడానికి కావలసిన జ్ఞానమును దేవుడే అనుగ్రహించాడు. ఆ జ్ఞానముతో మనిషి విర్రవీగిపోతూ దేవుణ్ణి పక్కకు నెట్టాడు కాబట్టి జ్ఞానుల జ్ఞానమును సర్వనాశనం చేసేస్తాను అన్నాడు దేవుడు. కానీ ఆ జ్ఞానాన్ని కలిగిన నువ్వు దేవునికి విధేయుడవై దేవునికి లోబడి బ్రతికి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ సంతోషించు, దేవుని మహిమపరచు, నిన్ను చూసి దేవుడు పొంగిపోతాడు. నీకు కలిగిన ప్రతి జ్ఞానమునకు మూలమును దేవుణ్ణి చెయ్యి. మీరెవరైనా వాక్యం బాగా చెప్పారండి అంటే నాకు చాలా భయం వేస్తుందండి. ఇదంతా దేవుడిచ్చినది, ఇది నాది కాదు. వాక్యం ఎప్పుడు బాగుంటుంది అంటాను, అందుకే నేను వాక్యం బాగుంటుంది, నేను చెప్పడం వలన బాగుండడం కాదు, అది వాక్యమునకున్న శక్తి. అది వాక్యం ఎప్పుడూ బాగుంటుంది, అది విలువైనది, దాన్ని ఎవరూ కొనలేరు. రత్నములు కొన్నా గొప్పదని దేవుడు చెబుతున్నాడు కదా. మీరు చాలా బాగా చెప్పారు, నాకు అదే భయం వేస్తుంది. దేవుని పిల్లరా, దేవుడు నేర్పించిందండి. మహిమ ఘనత దేవునికి దక్కాలి, మనిషినైనా నాకు కాదు. మనుషులకు దక్కకూడదు అది, దేవుడు ఘనపరచబడాలి, దేవుడు గొప్పవాడు కావాలి. ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, అంతరిక్షంలోకి రాకెట్ను పంపించాడు. దేవుడిచ్చిన జ్ఞానము వలన ప్రకృతిలో ఎగరగలిగే సామర్థ్యం ఉండడం వల్ల నేను రాకెట్ను చేయగలిగానే తప్పించి నాదేముందండి అని ఒక్క మాట అంటే దేవుడు ఎంత పొంగిపోతాడు. మిగిలిన ప్రపంచం అంతా సాధారణ ప్రజలందరూ దేవుణ్ణి ఎంత గొప్పగా చూస్తారు, మీరు ఒకసారి ఆలోచించండి. ఆ మాట అంటే అలా అనలేక తమ కష్టం, తమ రెక్కల కష్టం అనుకుంటున్నాడు మనిషి. కాదు దేవుని పిల్లలారా, ప్రతి ఆలోచన, ప్రతి మేధో సంబంధమైనటువంటి ఆలోచన దేవుడు మానవ బ్రతుకుల కొరకిచ్చినదే, మానవ బ్రతుకు కొరకిచ్చినదే. దాన్ని చూసి విర్రవేగకూడదు, దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్పాలి. మనిషి
లేకపోతే ఈ ప్రపంచం దీన్ని మర్చిపోయింది కాబట్టి అసలు సిసలైన జ్ఞానం అంటే ఏమిటో, అసలు సిసలైన పని అంటే ఏమిటో, అసలైన విద్య అంటే ఏమిటో దేవుడు నేర్పిస్తున్నాడు క్రైస్తవులకు. కానీ క్రైస్తవులు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి దేవుని పని అన్నిటికన్నా గొప్ప పని. ఆది కాలంలోని ప్రారంభపు మనిషికి దేవుడు ఎలా బ్రతకాలో నేర్పించాడు, నేటికి కూడా మనిషి ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో జీవనానికి కావలసిన జ్ఞానమంతా మనిషికిచ్చాడు. అలాగే ఆత్మ తానున్న లోకానికి చేరుకోవడానికి అవసరమైన సమస్త జ్ఞానమును దేవుడు బైబిల్ గ్రంథంలో భద్రపరిచి మహోన్నతుని విద్యగా నేర్పిస్తున్నాడు. ఈ లోక జ్ఞానాన్ని బట్టి విర్రవేగకూడదు. దేవునికి విధేయులమై కృతజ్ఞత కలిగి ఆ లోక జ్ఞానాన్ని బట్టి సంతోషించాలి, మహోన్నతుని విద్యను బట్టి సంతోషించాలి, మహోన్నతుని పని చేయటంలో ఆనందించాలి. పని చేయటంలో అది అసలైన పని. రోమిలకు రాసిన పత్రిక 14:20 భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. దేవుని పని కూడా ఉందా? అన్ని పనుల కన్నా గొప్పది దేవుని పని. కాబట్టి బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా? నేర్పించాడు. బ్రతుకుని ఇస్తున్నటువంటి దేవుడు బ్రతకడం నేర్పిస్తున్నాడు. ఈరోజున ఎన్నో పనులు దేవుని వలన మాత్రమే మానవులలోండి పుట్టుకొస్తున్నవి. మరి ఆత్మనిచ్చిన దేవుడు పరలోకానికి చేర్చగలే విద్యను నేర్పించలేదా? ఆ బ్రతుకు నేర్పించలేదా అంటే ఆ బ్రతుకు కూడా నేర్పిస్తున్నాడు. కానీ మానవులు తమ బ్రతుకులలో పడి దేవుని కొరకు బ్రతకడాన్ని మర్చిపోతున్నారు. ఇది తప్పు. సారాంశాన్ని గ్రహించండి. దేవుని పిల్లారా, దేవుడు చాలా గొప్పవాడు. మనకు చాలా గొప్ప స్థితినిచ్చినవాడు అండి దేవుడు. మనం ఏం చేసినా దేవునికి కృతజ్ఞతలు, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని గణపరచాలి. మనం ఏం చేసినా, మీరేమి చేసినను, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి అంటున్నాడు పౌలు గారు. కాబట్టి బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా? నేర్పించాడు. అలాగే ఆత్మనిచ్చిన దేవుడు పరలోకానికి చేర్చగలిగే విధానమును, పరలోకానికి చేరగలిగే మాటలను, లేకపోతే జ్ఞానమును, విద్యను నేర్పించలేదా? దాన్ని నేర్పిస్తున్నాడు. వాళ్లకు నేర్పించాడు, ఇప్పుడున్న వాళ్లకు నేర్పిస్తున్నాడు. కాబట్టి చరిత్రకారులు మనిషి తనంతట తానుగా అభివృద్ధి చెందాడు, దేవుడు అనేవాడు ఏం చేయలేదు అని చెప్పడం చాలా తప్పండి. వీళ్ళని చూసొచ్చారా? ఆదాము వ్యవసాయం చేయడం వీళ్ళు చూసారా అండి? చూసి వచ్చినోడు చెప్పింది సాక్ష్యం అవుతుంది అండి, చూడని వాడు చెప్పింది సాక్ష్యం అవుతుంది. నువ్వేదో తవ్వేసి దాని మీద ఏదో రసాయనాలు పూసి ఇది 1000 సంవత్సరాల క్రితం నాటిది, అప్పట్లో మనిషి గోచి కూడా పెట్టుకోకుండా తిరిగేవాడు, చేతిలో కర్ర ఉండేది, సోల ఉండేది కాదు, ఏం ఉండేది కాదు, మొత్తం గడ్డం ఇలా పెరిగిపోయి ఉండేది, పిచ్చోళ్ళ ఉండేవాడు చూడడానికి అని నువ్వు కబుర్లు చెప్తే ఎలా కుదురుతుంది? సాక్షి అయిన వాడు చెప్పాలి. సర్వకాలములలో సాక్షి అయిన వాడు దేవుడండి. దేవుడిచ్చిన సాక్ష్యము సత్యము ఎప్పటికీ కూడా. దేవుడిచ్చిన సాక్ష్యము సత్యం. మొదటి మనుషులు ఎలా బ్రతికారో దేవుడు చెప్పాడు, వాళ్ళకి ఎలా నేర్పించాడో చెప్పాడు. వాళ్ళు వ్యవసాయం చేసుకుని బ్రతికారు, వాళ్ళకి తెలివితేటలను ఇచ్చాడు అప్పుడే దేవుడు. అలాగే మధ్యకాలంలో మనుషులు వచ్చేటప్పటికి బంగారము వెండి మిగిలిన లోహాలతో వస్తువులు తయారు చేసుకుని ఎత్తుకు ఎదిగిపోయారు. వస్త్రాలు వచ్చేసాయి నిర్గమకాండం నాటికి, అల్లికలతో విచిత్రమైన పనులన్నీ వచ్చేసాయి. తదనంతర కాలంలో మనిషి ఇంకా పెద్దవాడయ్యాడు. శాస్త్రం అనేది అభివృద్ధి చెందింది మనిషి సౌలభ్యం కొరకు, మనిషికి మంచి జీవితం కొరకు. దేవుడు వీటన్నిటిని చేసుకుంటూ వెళుతున్నాడు. దానిని గుర్తించాలి మనం. ఏనాడు తృణీకరించకూడదు. చెప్పండి తెలియని వాళ్ళకి ఎవరికైనా, తమ చదువును బట్టో, తమ ఉద్యోగాలు బట్టో, తమకున్న తెలివితేటలను బట్టో విర్రవీగిపోతున్నారేమో మనుషులు. చాచి ఒక్కటి కొట్టాడంటే మొత్తం పళ్ళుడిపోతాయి మనకు. ఇప్పటికే దేవుడు కొడుతున్న దెబ్బలను తట్టుకోలేకపోతుంది ప్రపంచం. లక్షల కొలది చచ్చిపోతున్నారు మనుషులు, లక్షల కొలది. ఇది దేవుడు కొట్టిన దెబ్బ. తనను దేవుణ్ణి పక్కకు నెట్టినందుకు, మనిషి తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తాను విర్రవీగుతున్నందుకు దేవుడు కొట్టినటువంటి దెబ్బ. కాబట్టి తెలుసుకోండి, తెలియని వాళ్ళకి తెలియ చెప్పండి. బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పించలేదా అన్నది ఈ పాఠము.
దేవుని పని విషయమై ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. అదే అసలు సిసలైన వాస్తవమైన యథార్థమైన మరొక లోకానికి చేర్చగలిగే పని అని తెలుసుకోండి. దానిలో పరిశ్రమించండి, శ్రమించండి, కష్టపడండి. ఓకే.